హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. ఈ వీడియో నుంచి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ? చాలామంది స్టూడెంట్స్కి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంచెం భయం ఉంటుంది. కొంచెం ఏంటి సార్, చాలా ఫియరే ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, నేను చాలామంది స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే చాలామందికి భయం ఉంటుంది. అండ్ నేను కూడా ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసేసాను. ఫిజికల్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది చాప్టర్ స్టార్ట్ చేసేసాను. గ్రూప్లో ఈరోజు అడిగాను, దాంతోపాటు ప్యారలల్గా ఫిజికల్ లేదా ఆర్గానిక్ లేదా ఇన్ఆర్గానిక్ ఏది స్టార్ట్ చేయాలంటే చాలామంది స్టూడెంట్స్ ఆర్గానిక్కే సపోర్ట్ చేశారు. దట్స్ వై ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిటమెంట్ మనం స్టార్ట్ చేస్తున్నాం నాన్న. జస్ట్ ట్రస్ట్ మీ, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు వీడియో చూడకముందు ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? వింటున్న కొద్దీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన మీకు వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. బిల్కుల్ మనం జీరో నుంచి హీరో లెవెల్ వరకు, అంటే మనం బిల్కుల్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, మనం ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం దేని నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే క్లాస్ 11th ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ టెక్నిక్స్ అనేటువంటి చాప్టర్ నుంచి మనం దీన్ని స్టార్ట్ అనేటువంటి చేస్తున్నాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. మనకు కదా ఫిజికల్ కెమిస్ట్రీలో మనం ఏ చాప్టర్కి వెళ్ళైనా వెళ్ళి చదివితే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తుంది అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా మనం బేసిక్ నుంచి చదివితేనే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రతిది కూడా ఇంటర్లింక్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ మీన్స్ జీఓసి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ ఈస్ నథింగ్ బట్ జీఓసి. ఇందులోనే మనం జీఓసి మనం చెప్పుకుంటాం. ఓకే, మనం ఇక్కడ నుంచి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం స్టార్ట్ అనేటువంటి చేస్తున్నాం నాన్న. అండ్ వెరీ ఇంపార్టెంట్, స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటిది? అసలు ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం చదువుకోవాలి? దాని ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు ఈ బుక్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టారా? అంత తలనొప్పి ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసేసిన అయిపోద్ది అని చాలామందికి అనిపిస్తుంది. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు ఇంపార్టెంటో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా దానిపైన ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. ఓకే, బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ అనేటువంటి చేద్దాం అన్న. ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఫస్ట్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం ఒకసారి చూసేద్దాం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి కొంత ఇంట్రొడక్షన్ అనేటువంటి మనకు ఆల్రెడీ క్లాస్ 10th జరిగింది. మీ అందరికీ గుర్తుందో గుర్తులేదో, మనం కార్బన్ గురించి ఏం చెప్పుకున్నాం క్లాస్ 10th? కార్బన్ అనేటువంటిది, ఒక్క నిమిషం, కార్బన్ అనేటువంటిది ఏంటి నాన్న? కార్బన్ అనేటువంటిది ఏంటి నాన్న? క్యాటినేషన్ పవర్ని షో చేస్తుందని మనం చెప్పుకున్నాం. క్యాటినేషన్ పవర్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కార్బన్కు ఉన్నటువంటి ఇది వన్ ఆఫ్ ది స్పెషల్ క్యారెక్టర్ నాన్న. సో క్యాటినేషన్ అంటే ఏం లేదు, కార్బన్ దానితోనే, అంటే కార్బన్తో కలిసి, ఓకేనా, కొన్ని వందల వేల కార్బన్స్తో కలిసి ఒక చైన్ లాగా ఒక పెద్ద స్ట్రక్చర్ని ఇది ఫామ్ చేయగలుగుతుంది. ఓకే, పెద్ద చైన్ లాగా పెద్ద స్ట్రక్చర్ని ఫామ్ చేయగలుగుతుంది. అదే పవర్ని మనం ఏమంటాం, క్యాటినేషన్ పవర్ అని అంటాం. ఓకే, అండ్ కార్బన్ అనేటువంటిది మనకి టెట్రా వ్యాలెన్సీని కలిగి ఉంటుంది. టెట్రా వ్యాలెన్సీని కలిగి ఉంటుంది కార్బన్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, కార్బన్ మనకి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కోవలెంట్ బాండ్ని మనకి కార్బన్ ఫామ్ చేస్తుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకున్నాం, క్లాస్ 10th నేర్చుకోవడం జరిగింది. సార్, క్లాస్ 10th వీటి గురించి మనం నేర్చుకోవడం జరిగింది, కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వీటికి అసలు కార్బన్కి లింక్ ఏంటంటే మీకు ముందు అర్థమవుతుంది. ఓకే, ముందు మీకు అర్థమైతే అసలు కార్బన్కి ఆర్గానిక్ కెమిస్ట్రీకి లింక్ ఏంటో, ఈ కార్బన్ స్పెషల్ క్యారెక్టర్ గురించి మనం తెలుసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ తెలుసుకున్నట్టే అని ఎందుకో మీకు ముందు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి చూడండి, యాక్చువల్గా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రీసెర్చ్ అనేటువంటిది మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగిందంటే 1870 నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రీసెర్చ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి, 1780 నుంచి మనకు స్టార్ట్ అనేటువంటి అయింది. ఓకేనా, సారీ నాన్న, అంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇయర్స్ అనుకోవచ్చు, దాదాపు 240 సంవత్సరాల హిస్టరీ అనేటువంటిది ఉంది
ప్లస్ ఓకేనా 240 సంవత్సరాల ప్లస్ ఏంటి మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీకి హిస్టరీ అనేటువంటిది ఉంది. అప్పుడు ఎప్పటి నుంచో ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి రీసెర్చ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ సంవత్సరంలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రీసెర్చ్ జరిగినప్పుడు వాళ్ళు, నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో మనకు తెలియాలి అని చెప్పాను కదా. అందుకనే సో ఈ ఇయర్లో వాళ్ళు రీసెర్చ్ చేసేసి సైంటిస్టులు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో దానికి వచ్చిన డెఫినేషన్ అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏం లేదు నాన్న, నేను చెప్తున్నా చూడండి. ఆర్గానిక్ compounds are those compounds which are found in or which are synthesized from living organisms. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి నానా, ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏం లేదు, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ దోస్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్, అవి ఎక్కడ ఉంటాయంట, వేటిలో ఉంటాయంట, అవి లివింగ్ ఆర్గానిజంలో ఉంటాయట, లేదా దీస్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజం, లేదా లివింగ్ ఆర్గానిజం నుంచి సింథసైజ్ చేయబడతాయి, లివింగ్ ఆర్గానిజం నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో వీటినే మనం ఏమంటామంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటామని ఇదిగో ఈ ఇయర్లో జరిగినటువంటి రీసెర్చ్ సైంటిస్ట్ యొక్క రీసెర్చెస్ అనేటువంటివి మనకి చెప్తున్నాయి. ఈ ఇయర్లో జరిగినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి రీసెర్చెస్ అనేటువంటివి మనకు చెప్తున్నాయి. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి చెప్పండి. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనం ప్లాంట్స్ అని చెప్పవచ్చు, ఆమె రైట్. ప్లాంట్లో మనకి జీవం అనేటువంటిది ఉంటుందా ఉండదా, ఎస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నానా, లివింగ్ ఆర్గానిజం. బైపీసీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, ఎంపీసీ స్టూడెంట్స్కి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, బట్ ఇది చాలా 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 బేసిక్ థింగ్స్. ఓకే, థర్డ్ వన్ ఏంటి, మరి యానిమల్స్ ప్లాంట్సే ఉంటాయా భూమి పైన, మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, సో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకు ప్రాణం అనేటువంటిది ఉంటుంది, సో దోస్ ఆర్ ఆల్సో వాట్ నానా, లివింగ్ థింగ్స్. సో మైక్రోబ్స్ అని చెప్పచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నానా, లివింగ్ ఆర్గానిజమ్స్. వీటిలో ఓకేనా, వీటి నుంచి ఏర్పడేటువంటి కాంపౌండ్స్ని మనం ఏమంటాం, ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎన్ఏ ఉంది, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ ఉంది, రైబో న్యూక్లిక్ యాసిడ్స్. దీస్ ఆల్ ఆర్ వాట్ నానా, దీస్ ఆల్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఎందుకంటే ఇవి లివింగ్ ఆర్గానిజంలో ఉంటాయి. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా తీసుకుందాం. ఏంటి నానా యూరియా అంటే ఏంటి నానా, మనకి సుస్సులో ఉంటుంది నాన్న. ఏంటి నాన్న యూరియా కూడా ఏంటంటే మనకు ఆర్గానిక్ కాంపౌండ్ ఇది, ఎందుకంటే మనకి ఇది మనిషి నుంచి వస్తుంది లేదా జంతువుల నుంచి వస్తుంది, అంటే లివింగ్ థింగ్స్ నుంచే వస్తుంది ఇది కూడా మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ ఉంటాయి చాలా మట్టుకి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎలాంటి మెడిసిన్స్ అని చెప్పచ్చు నన్ను చెప్పండి, హెర్బల్ మెడిసిన్స్ అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, మొక్కల నుంచి వస్తాయి. ఇవన్నీ ఏంటినైనా మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్. ఇంకా మనం చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు నానా, ఫుడ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నానా ఆర్గానిక్ కాంపౌండ్, ఎందుకంటే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, జనరల్గా ఫుడ్ అనేటువంటిది యానిమల్స్ నుంచి వస్తుంది, అండ్ మేజర్గా మనకి ప్లాంట్స్ నుంచే మనకి ఫుడ్ అనేటువంటిది వస్తుంది. సో ఇది కూడా మనకేమవుతుంది, ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది మనకు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాయిల్ ఫాజిల్స్ కూడా మనకేమవుతాయి, అవి కూడా మనకేమవుతాయినా ఆర్గానిక్ కాంపౌండ్స్ అవుతాయి, ఎందుకంటే అవేంటి, భూకంపాలు సునామీలు రావడం వల్ల ఎన్నో ఏళ్ళ కిందట అవి భూమి లోపలికి మొక్కలను వెళ్ళి కూడా దానిపైన ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్లనే మనకి ఫాయిల్ ఫాజిల్స్ అనేటువంటి ఏర్పడతాయి. ఓకే, సో అవి కూడా మనకేమవుతాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ అవుతాయి. సో దీస్ ఆల్ ఆర్ వాట్ నానా ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్. సో దీని గురించి ఎవరు చెప్పడం జరిగింది, సో 1978లో జరిగినటువంటి రీసెర్చెస్ అనేటువంటి మనకు ఇవి ఎక్స్ప్లెయిన్ అనేటువంటి చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్,
ఇదే 1780లో మనకి బెర్జీలియస్ అనేటువంటి ఒక సైంటిస్టు ఒక థియరీని అతను ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక థియరీని అతడు ఒక సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదించడం జరిగింది. ఆ సిద్ధాంతం ఏంటంటే వైటల్ ఫోర్స్ థియరీ. ఏంటి నాన్న? వైటల్ ఫోర్స్ థియరీ. వైటల్ ఫోర్స్ థియరీలో ఈయన ఏం చెప్పాడంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతాయంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఒక వైటల్ ఫోర్స్ ఓకేనా వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఓకేనా దిస్ ఈజ్ ద రీజన్ ఓకేనా వైటల్ ఫోర్స్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ అని ఎవరు చెప్పడం జరిగింది? ఈ బెర్జీలియస్ అనేటువంటి సైంటిస్టు 1780 అనేటువంటి ఇయర్లో ఈయన వైటల్ ఫోర్స్ థియరీని ఒకదాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ అకార్డింగ్ టు హిమ్ వైటల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక దైవశక్తి ఓకేనా ఒక దేవతాశక్తి లేదా ఒక దైవశక్తి అనేటువంటిది రెస్పాన్సిబుల్ అవుతుందంటే దేనికి? ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేయడానికి, లేదంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఓకేనా ఇక్కడ నుంచి ఒక దైవతాశక్తి నుంచే వస్తాయని ఎవరు చెప్పారు? ఈ బెర్జీలియస్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పారు. నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ఇది కరెక్టా కాదా, మీకు కూడా ఎలా అనిపిస్తుంది ఓకే చెప్పండి. సో ఒక దైవతాశక్తి నుంచి మనకేంటి ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయని మనకి ఎవరు చెప్పారు? ఈ బెర్జీలియస్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పాడు. ఈయన చెప్పడమే కాదు, ఈయన చెప్పింది కూడా నమ్మడం జరిగింది ప్రతి ఒక్కరు. దాదాపుగా 48 ఇయర్స్ పాటు ఈయన చెప్పినటువంటి ఈ వైటల్ ఫోర్స్ థియరీనే మనకి రన్లో అనేటువంటిది ఉంది. అర్థమవుతుందా? 48 సంవత్సరాల పాటు ఇది రన్నింగ్లో ఉంది, అందరూ నమ్మడం జరిగింది. ఇదే మనకి రెస్పాన్సిబుల్ అవుతుంది. దేనికోసం? ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేయడం కోసం ఇదే రెస్పాన్సిబుల్ అవుతుందని అందరూ కూడా నమ్మడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్గా 48 ఇయర్స్ తర్వాత, అప్రాక్సిమేట్లీ 48 ఇయర్స్ తర్వాత మనకి 1828 ఇయర్లో మనకి ఏం జరిగిందంటే, ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎవరు అన్నొచ్చినారు అంటారు కదా, అట్లనే మనకి సీన్లోకి ఒక కొత్త వ్యక్తి అనేటువంటి రావడం జరిగింది. ఓకే, మరి ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి వూలర్ వచ్చినాడు. ఎవరు వచ్చినారు వూలర్. ఐశ్వర్య రాలేదు, ఎవరు వచ్చినారు నాన్న? వూలర్ వచ్చినారు. మాయ. కెమిస్ట్రీ అంటేనే మాయ. వూలర్ అనేటువంటి సైంటిస్ట్ ఎప్పుడు వచ్చాడంటే మనకి 1828లో రావడం జరిగింది వూలర్ అనేటువంటి సైంటిస్టు. ఈ టైంలో ఎగ్జాక్ట్గా 1828 ఇయర్లో ఈయన ఒక కాంపౌండ్ పైన రీసెర్చ్ అనేటువంటి చేస్తున్నాడు. ఎవరు? వూలర్ అనేటువంటి సైంటిస్ట్. ఆ కాంపౌండ్ నేమ్ ఏంటి చెప్పండి నాన్న? NH4CNO. ఏంటి NH4CNO అంటే సోడియం నైట్రేట్ అనేటువంటి, సారీ, ఏంటి, అమ్మోనియం సయనేట్ అనేటువంటి, ఓకే, అమ్మోనియం సయనేట్ అనేటువంటి ఒక కాంపౌండ్ పైన ఈయన రీసెర్చ్ అనేటువంటి చేస్తున్నాడు. ఓకే, అమ్మోనియం సయనేట్ అనేటువంటి కాంపౌండ్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. అమ్మోనియం సయనేట్ అనేటువంటి ఒక ఇనార్గానిక్ కాంపౌండ్. ఓకే, నోట్ దిస్ పాయింట్, యువర్ అన్నర్ ఇనార్గానిక్ కాంపౌండ్. ఎందుకంటే ఇది మనకి మొక్కల నుంచి లేదంటే లివింగ్ థింగ్స్ నుంచి ఇది రాదు, ఇది ఆర్టిఫిషియల్గా బయట అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి. ఓకేనా, మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే లివింగ్ థింగ్స్ నుంచి వస్తాయి, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి వస్తాయి అన్నట్టు. ఓకేనా, అంటే ఇది నా లివింగ్ థింగ్స్ నుంచి కాకుండా నాన్ లివింగ్ థింగ్స్ నుంచి ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేసింది ఏంటంటే అమ్మోనియం సయనేట్. అందుకని దీన్ని మనం ఇనార్గానిక్ కాంపౌండ్ అనేటువంటి అంటాం. ఓకేనా, సో ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ అనేటువంటి అమ్మోనియం సయనేట్ పైన ఈయన 1828లో ఈయన రీసెర్చ్ అనేటువంటి చేస్తున్నాడు. సో ఈయన రీసెర్చ్ చేసేటువంటి టైంలో దీన్ని హీట్ చేసినట్టయితే ఈయనకు ఒక కొత్త కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అయింది. కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద కాంపౌండ్? మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు మెసేజ్ అనేటువంటి పెట్టాను నాన్న, మెసేజ్ అనేటువంటి పెట్టానన్నా. వాట్ ఈస్ ద కాంపౌండ్ నేమ్ నాన్న? మనకి NH2CO NH4. సో ఈ ఒక కొత్త కాంపౌండ్ అనేటువంటి మనకు ఫామ్ అయింది దేని ద్వారా? ఇదిగో
మనకి ఎఫ్ వూలర్ చేసినటువంటి ఒక రీసెర్చ్ ద్వారా. దేనిపైన చేశాడు రీసెర్చ్? అయినా అమ్మోనియం సైనేట్ అనేటువంటి కాంపౌండ్ పైన ఆయన రీసెర్చ్ అనేటువంటి చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒక కొత్త కాంపౌండ్ ఫామ్ అయింది. ఇక ఆయన చాలా కన్ఫ్యూజ్ అయ్యింది, కాంపౌండ్ ఏంది, కాంపౌండ్ ఏంది, కాంపౌండ్ ఏందని రీసెర్చ్ చేస్తూ 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 ఉంటే మన వూలర్ తాతకి గేమ్ చేంజర్కి మనకి ఏం తెలిసిందంటే ఈ కాంపౌండ్ పేరు యూరియా అని తెలిసింది. ఏంటి ఇది? ఏదో కాదు, ఏదో కొత్త కాంపౌండ్ కాదు, ఇదేంటిది? యూరియా అని తెలిసింది. యూరియా అంటే ఎక్కడో విన్నట్టున్నారు కదా, ఇంతకుముందు చెప్పాను కదా నాన్న, హ్యూమన్ సుస్సులో ఉంటుంది, యూరిన్లో ఉంటుంది నాన్న. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూరిన్. మనకి యూరిన్లోనే మనకి యూరియా అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇదిగో ఈ ఎఫ్ వూలర్ చేసినటువంటి ఈ రీసెర్చ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈయన గేమ్ చేంజర్ అంటారు ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఓకే, నేను అంటాను అంటే. అండ్ ఇంకా చెప్పాలంటే ఈయనని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అంటారు. మీ అందరికీ తెలుసు ఏంటి ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు? ఈయనని ఎందుకు అంటారంటే, ఇందుకే. అసలు ఈయన చేసింది ఏంటంటే, యాక్చువల్గా 48 సంవత్సరాల కంటే ముందు, అంటే 1718 నుంచి 48 సంవత్సరాల పాటు మనకి ఏంటి ఒకటే సిద్ధాంతం అనేటువంటిది రన్నింగ్లో ఉంది. ఏంటి? వైటల్ ఫోర్స్ థియరీ, లేదంటే ఇదిగో ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్, ఇదే రన్నింగ్లో ఉంది. వాళ్ళు ఏం చెప్పడం జరిగింది? ఆర్గానిక్ కాంపౌండ్స్ లివింగ్ థింగ్స్ నుంచి ఫామ్ చేస్తాయని చెప్పిండు. అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి ఏంటి, ఏంటి ఒక దేవతా శక్తి వల్ల మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయని మనకు ఇక్కడ బెర్జిలియస్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ మనం గమనించినట్టయితే, ఒకవేళ దేవుళ్ళే మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేసినట్టయితే, మరి బెర్జిలియస్ అనేటువంటి సైంటిస్టు ఇదిగో యూరియా అనేటువంటి ఇదొక ఆర్గానిక్ కాంపౌండ్, ఇదేంటి ఇదొక ఆర్గానిక్ కాంపౌండ్, ఈయన లివింగ్ థింగ్స్ నుంచి ఫామ్ చేయలేదు దీన్ని, మనకు ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అంటే బయట ఎక్కడి నుంచో మనకు దీన్ని ఆర్గానిక్ కాంపౌండ్ని మనకు ఫామ్ చేసిండు. ఓకేనా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓన్లీ లివింగ్ థింగ్స్ నుంచే మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలి. బట్ ఓకేనా, లేదంటే ఏదో దేవుళ్ళు మనకు ఫామ్ చేయాలి. బట్ ఈయన ఏంటంటే ఇనార్గానిక్ కాంపౌండ్ నుంచి మనకు ఫామ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈయన దేవుడా? కాదు కదా. ఓకేనా, ఈయన దేవుడేనా? కాదు కదా. అంటే ఈయన చేసినటువంటి రీసెర్చ్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్సే కాదు, ఎక్కడి నుంచైనా మనకు ఫామ్ చేయొచ్చు. ఓకేనా అని మనకు ఈయన చేసినటువంటి ప్రయోగం ద్వారా తెలిసింది. అంటే ఇస్కా మత్లబ్ ఏ థియరీ గలత్ హే, ఇది రాంగ్ థియరీ, అండ్ దిస్ డెఫినేషన్ ఆల్సో రాంగ్. ఎగ్జాంపుల్స్ ఆర్ రైట్ బట్ డెఫినేషన్ ఈస్ రాంగ్. మళ్ళీ సైంటిస్టులు కన్ఫ్యూజ్ అనేటువంటి అవ్వడం స్టార్ట్ చేశారు. మరి ఆ డెఫినేషన్ అయితే రాంగ్, మరి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి? ఆర్గానిక్ కాంపౌండ్, అసలు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? సైంటిస్టులు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిండు. దీనికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్తాను. 10th క్లాస్లో మనకి ఆర్గానిక్ కాంపౌండ్ సంబంధించిన ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే, మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారం, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ దోస్ కాంపౌండ్స్ దాట్ కంటెయిన్స్ కార్బన్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ దోస్ కాంపౌండ్స్ దాట్ కంటెయిన్స్ కార్బన్స్. ఇక్కడ రాసిన చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ are those compounds which contains carbon అని మనకి ఇది ఎక్కడుందినన్నా 10th క్లాస్లో మనకు ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అంతా కొంచెం 10th క్లాస్లో ఉంది అని. సో ఈ డెఫినేషన్ కూడా 10th క్లాస్లో ఉంది. ఇంతకుముందు కార్బన్కి సంబంధించినటువంటి 3 థింగ్స్ చెప్పుకున్నాం కదా, అది 10th క్లాస్లో ఉంది, ఇది కూడా 10th క్లాస్లోనే ఉంది. సైంటిస్టులు కూడా దీని గురించి కూడా ఒక లుక్ అనేటువంటిది వేసుకున్నాడు. ఓకే, ఒక లుక్ అనేటువంటిది వేసుకున్నారు. బట్ ఇక్కడ వీళ్ళకి ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఇంకో క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది. ఏంటి సార్ ఇన్ని క్వశ్చన్సా? ఎట్టా సార్ ఇన్ని క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా మనం క్వశ్చన్ చేయాలి, అప్పుడే మనకు వస్తుంది నాన్న. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ KHCO3, ఇదేంటి పొటాషియం బైకార్బోనేట్. ఏంటన్న మనకి ఇది? పొటాషియం బైకార్బోనేట్. అండ్ ఇదే కాకుండా మనకి ఇప్పుడు NA2CO3, ఒక్క నిమిషం, ఏది NA2CO3 అంటే ఏంటంటే మనకి సోడియం కార్బోనేట్, ఇది పొటాషియం బైకార్బోనేట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు ఏంటంటే, దీస్ ఆర్ సాల్ట్స్. ఇవేంటంటే మనకి సాల్ట్స్. ఇవి ఎర్త్ నుంచి కావచ్చు, లేదా భూమి లోపల పొరల నుంచి, ఎర్త్ క్రస్ట్ నుంచి కావచ్చు, వాటర్ నుంచి కావచ్చు, ఇవి ప్రొడ్యూస్ అయితే మనకి ఈ సాల్ట్స్ అనేటువంటివి. దీస్ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి రావట్లేదు.
ఓకే. బట్ మనకు అకార్డింగ్ టు డెఫినేషన్ ఈ ప్రతి కాంపౌండ్స్లో మనకి ఏ ఏ కాంపౌండ్ అయితే కార్బన్ని కలిగి ఉంటుందో ఆ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అని మనకి క్లాస్ 10th చెప్పడం జరిగింది. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ దోస్ కాంపౌండ్స్ అండ్ విచ్ కంటైన్స్ వాట్ అన్న కార్బన్. మనకి ఇప్పుడు దీంట్లో కార్బన్ ఉంది, చాలా దీంట్లో కార్బన్ ఉంది, దీంట్లో కార్బన్ ఉంది, దీంట్లో కార్బన్ ఉంది. ఈవెన్ దో వీటిలో కార్బన్ ఉన్నప్పటికీ కూడా దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఏంటి, దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎందుకంటే ఇవి మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి మనకు ఫామ్ అనేటువంటి అవ్వట్లేదు. సో ఈ డెఫినేషన్ కూడా రాంగే. మరి వాట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్, అసలు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సైంటిస్టులు మనకి రీసెర్చ్ చేసి 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 ఆర్గానిక్ కాంపౌండ్కి సంబంధించినటువంటి ఒక కరెక్ట్ డెఫినేషన్ అనేటువంటిది మనకి సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. డూ యూ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్? ఇఫ్ డూ యూ నో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, లేదంటే వినండి. పెట్టారు కదా కామెంట్ బాక్స్లో, అందరు ప్రీమియంలో చూస్తున్నారు అనుకుంటున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ సో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి లేదు నాన్న, వెరీ సింపుల్. ఆర్గానిక్ ఆర్గానిక్ చిన్నప్పుడు అంటాం కదా కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఏంటి, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ అన్నం బెల్ ఇంటర్వెల్ అంటాం కదా. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హైడ్రోకార్బన్స్, హైడ్రోకార్బన్స్ ఐన్స్. ఇట్స్ డెరివేటివ్స్. సో వాట్ ఆర్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్? వాట్ ఆర్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్? టెల్ మీ నాన్న, వాట్ ఆర్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్? ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ వాట్? ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ నథింగ్ బట్ హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. హైడ్రోకార్బన్స్ లేదా వాటి యొక్క డెరివేటివ్స్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. అందరికీ డౌట్ అనేటువంటిది వచ్చింది, సార్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ అంటే ఏం లేదన్నా, వెరీ సింపుల్. హైడ్రోజన్ ప్లస్ కార్బన్, ఈ రెండు కలిసి ఏర్పరిచినటువంటి ఏదైనా కాంపౌండ్స్ని మనం హైడ్రోకార్బన్స్ అంటున్నాం. చలో ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ ఫోర్ ఉంది, ఇప్పుడు సిహెచ్ ఫోర్లో కార్బన్ ఉంది, హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్ హైడ్రోజన్ రెండు కలిసి ఏర్పరిచినటువంటి కాంపౌండ్ కాబట్టి దీన్ని మనం మిథేన్ అంటాం నాన్న. సో ఇదేంటి నాన్న, వన్ ఆఫ్ ది హైడ్రోకార్బన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ లేదా ప్రోపెన్, ఇవన్నీ మనకి హైడ్రోకార్బన్స్కి మనకి ఎగ్జాంపుల్. మరి హైడ్రోకార్బన్స్ యొక్క డెరివేటివ్స్ అంటే ఏం లేదు. హైడ్రోకార్బన్లో మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో ఇంకేదైనా మీరు ఫంక్షనల్ గ్రూపో ఇంకా దేనైనా యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిహెచ్ ఫోర్లో నేను ఒక హైడ్రోజన్ తీసేస్తున్నాను, ఇప్పుడు సిహెచ్ 3 అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తున్నా అంటే ఓహెచ్ యాడ్ చేస్తున్నాను, అంటే ఆల్కహాల్ గ్రూప్ యాడ్ చేశాను. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ హైడ్రోకార్బన్. ఇది హైడ్రోకార్బన్, ఇది హైడ్రోకార్బన్ యొక్క డెరివేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైడ్రోజన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ దీని ప్లేస్లో సిఎల్ రాస్తున్నాను. దిస్ ఈస్ ఆల్సో డెరివేటివ్ ఆఫ్ వాట్ నాన్న, హైడ్రోకార్బన్. ఇలా హైడ్రోజన్స్ని రిమూవ్ చేసేసి వేరే వేరే గ్రూప్స్ని పెట్టినా కూడా వాటిని మనం ఏమంటాం, అంటే డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. సో ఈ హైడ్రోకార్బన్స్ లేదా హైడ్రోకార్బన్స్ యొక్క డెరివేటివ్స్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటామని సైంటిస్టులు ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ అటువంటి కనుక్కోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇదే డెఫినేషన్ అటువంటిది కరెక్ట్. మేబీ ఫ్యూచర్లో ఇంకేదైనా సైంటిస్ట్ వచ్చేసి ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తే అప్పుడు ఓకేనా, ఇది కరెక్ట్ అయితే కరెక్టే ఓకేనా, ఇప్పుడున్నటువంటి థియరీస్ అన్ని ప్రకారం. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో తెలియాలని మనం చెప్పుకున్నాం. ఓకే సార్, మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో అర్థమైంది. నవ్ యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. వాట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? వెరీ సింపుల్, ఇక్కడ మనకు డెఫినేషన్ వచ్చింది కదా, దాని నుంచే మనం సింపుల్గా చెప్పచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. సో వాట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏం లేదన్న, ఈ హైడ్రోకార్బన్స్ గురించి లేదా వీటి యొక్క డెరివేటివ్స్ గురించి మనం చదువుకున్నట్టయితే, స్టడీ చేసినట్టయితే దాన్నే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. వెరీ సింపుల్. ఇప్పుడు అర్థమైందా?
అర్థమైందా? ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్ అంటే ఏంటిది, వాటి యొక్క డెరివేటివ్స్ అంటే ఏంటిది, అండ్ వీటన్నిటి గురించి చదువుకునే దాన్ని మనం ఏమంటాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. దిస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ, వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. సో ఇక్కడ వరకు మీ అందరికి ఏమర్థమైందన్న, ఇక్కడ వరకు మీకు అందరికీ ఏమర్థమైందన్న, జస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో మీకు తెలిసింది. దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ప్రతి ఒక్కరికి తెలవడం జరిగింది. సో నౌ యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ ఈస్ ద నీడ్ టు స్టడీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అది మేమలే చెప్తాం సార్, మాకు తెలిస్తే మాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మంచిగా వచ్చేది కదా. సో వెరీ సింపుల్ నాన్న, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకు ఎందుకు అవసరం, అసలు దీని గురించి ఎందుకు చదువుకోవాలి, అసలు బుక్లో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి టాపిక్ని మనకి ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోటీన్స్ ఉన్నాయి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎన్ఏ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఎన్ఏ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఫుడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెడిసిన్స్ ఉన్నాయి. ఎన్నైనా మనకి మెడిసిన్స్ ఉన్నాయి, మనకి ప్రోటీన్స్ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, లేదంటే మనకిప్పుడు క్లోత్స్ అని కూడా చెప్పచ్చు. సిక్స్ ఏంటినన్నా, క్లోత్స్లో మనకి ఏముంటాయినా, ఫర్ ఎగ్జాంపుల్ పాలిమర్స్ ఉంటాయి కదా, నాకు పాలిమర్స్. సో ఇవన్నీ కూడా జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మన మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి నిత్యావసరాలు ఏంటన్నా, కూడు, గుడ్డ, మాంసం. వీటిలో ప్రతి దాంట్లో కూడా మనకి కార్బన్ అనేటువంటిది ఉంటుంది. ఏముంటుందన్నా, ప్రతి దాంట్లో మన కార్బన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే ఏంటి చెప్పండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటన్నా, హైడ్రోకార్బన్స్, హైడ్రోజన్ అండ్ కార్బన్ కలిసి ఏర్పరిచేటువంటి కాంపౌండ్. ఇక్కడ హైడ్రోజన్కి అంత ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే హైడ్రోజన్లో మనకు ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, చిన్న ఆటమ్. బట్ కార్బనే చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇది ఒక రకమైనటువంటి స్టడీ ఆఫ్ వాట్ నా, కార్బన్ గురించే మనకు స్టడీ అనేటువంటిది ఉంటుంది. మోస్ట్లీ హైడ్రోజన్ కూడా సమ్టైమ్స్ వస్తుంది, బట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మనకి ఇక్కడ, కార్బన్. సో కార్బన్ గురించి తెలుసుకునే దాన్ని మనం ఏమంటాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. మనకి ఇక్కడ చూడండి, మనం నిత్యావసరాల్లో కూడు, గుడ్డ, మాంసం, ప్రతి దాంట్లో మనకి కార్బన్ అనేటువంటిది ఉంటుంది. డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, పాలిమర్స్ కావచ్చు, ఇంకా ఎన్నో పెట్రోల్స్ కావచ్చు, చాలా ప్రతి దాంట్లో మనకి కార్బన్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రతి దాంట్లో కార్బన్ ఉంటుంది కాబట్టి దీని గురించి మనం చదువుకోవాలా లేదా, అర్థమవుతుందా? ప్రతిది కూడా కెమిస్ట్రీతో ఇక్కడ రిలేటెడ్ ఉంది. సో దాట్స్ వై ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఓకే, మనకి మెడిసిన్స్ అనేటువంటి వేసుకోవాలి, లేదంటే బతుకుతామా? లేదు బతుకం. మన డిఎన్ఏ ఉంది, మనకు ఆర్ఎన్ఏ ఉంది, మనం తినే ఫుడ్లో ఉంది, ప్రతి దాంట్లో. మన మనిషి యొక్క బాడీలో 18% మనకు కార్బన్ అనేటువంటిది ఉంటుంది, కార్బన్ హైడ్రోజన్స్ ఇవే ఉంటాయి, ఓకే. నెక్స్ట్ ఏంటి, పాలిమర్స్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు, ప్రతి దాంట్లో మనకు కార్బన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయింది. ఖచ్చితంగా మనం దీని గురించి చదువుకోవాల్సిందే, మనం నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి, ఓకే, నెగ్లెక్ట్ చేసిన అనుకో సవ్వాలే లేదు, ఖచ్చితంగా దీని గురించి చదువుకోవాల్సిందే, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. దట్స్ వై మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కార్బన్ ఉంటుంది, కార్బన్ గురించి చెప్పేదాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఇక్కడ వరకు అది అర్థమైందా ప్రతి ఒక్కరికి? క్లియర్? చాలా 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 ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే, ఓకేనన్నా? ఓకే. సో యూనో వాట్ నాన్న, ఇప్పటి వరకు మనకి 13 లక్షల ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి మనకు కనుక్కోబడ్డాయి, ఓకే. ఇప్పటి వరకు మనకి 13 లక్షల ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనకి సింథసైజ్ చేయబడ్డాయి, లేదంటే డిస్కవర్ చేయబడ్డాయి, లేదా కనుక్కోబడ్డాయి అని మనం చెప్పొచ్చు. 13 లక్షల ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే చూడండి, ప్రతి కాంపౌండ్లో, ఈ 13 లక్షల కనుక్కున్నటువంటి ప్రతి కాంపౌండ్లో మనకి కార్బన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్ అండ్ సమ్టైమ్స్ హైడ్రోజన్ కూడా మనకు ఉంటుంది, కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాట్స్ వై వెరీ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ. మీ ప్రతిది కూడా దీని గురించి మీరు తెలుసుకున్నట్టయితే మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. మీకు ఇది నాట్ యూజ్ఫుల్ అనేది ఎప్పుడు అనుకోకండి, ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దాని తర్వాత మన క్వశ్చన్స్ అనేటువంటి మనం నేర్చుకుందాం, ఓకే. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, కార్బన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్బన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
కార్బన్ గురించి తెలుసుకుంటేనే, ఎందుకంటే కార్బన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ లేదా కార్బన్కి సంబంధించినటువంటి డెరివేటివ్స్ గురించే కదా మనం చెప్పుకుంటున్నాం, హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ గురించే కదా నన్ను ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే. సో ఇప్పుడు ఫస్ట్ మనం కార్బన్కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా వాటి గురించి మనం తెలుసుకుంటాం. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్. ఈ టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్ అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ వల్లనే కార్బన్ మనకి వెరీ ఇంపార్టెంట్ కొన్ని వేల కాదు కొన్ని లక్షల కాంపౌండ్స్ని కార్బన్ ఫామ్ అనేటువంటి చేయగలుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ టెట్రావాలెన్సీ అనే క్యారెక్టర్ వల్ల మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది ఓకేనా ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి దట్స్ వై మనకి కార్బన్ యొక్క ఈ ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఓకే, సో ఫస్ట్ ఈ టెట్రావాలెన్సీలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే షేప్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క షేప్ అండ్ స్ట్రక్చర్ గురించి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ చెప్పండి. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంతనైనా 6. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంతనైనా 6. అండ్ కార్బన్లో మనకి ఓకే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటినైనా మనకి 1s2 2s2 2p2. దిస్ ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వాట్ కార్బన్. ఓకే, అండ్ పీలో మనకి 3 ఆర్బిటల్స్ ఉంటాయి. సో 1 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉండే. సో పీలో మనకి 3 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే 2 ఉన్నాయి కాబట్టి 2 ఫిల్ అనేటువంటి చేసాం. దిస్ ఈస్ వాట్ నాట్ దిస్ ఈస్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫస్ట్ కార్బన్ అనేటువంటి జనరల్గా నా ఏంటినైనా గ్రౌండ్ స్టేట్లో దేంతో బాండ్ ఫామ్ చేయనప్పుడు నార్మల్లీ ఉంటుంది. బట్ ఇది ఎప్పుడైతే బాండెడ్ స్టేట్లోకి వెళ్తుంది ఇంకో దానితో బాండెడ్ స్టేట్లోకి వెళ్తుందో అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోతుంది. ఇదిగో ఇక్కడ 2s ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటి ఎగ్జైట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ఆర్బిటల్లోకి జంప్ అనేటువంటిది అవుతుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇది నేను రాయట్లేదు, ఇది ఓన్లీ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. సో ఇందులో 1 ఓకేనా, ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఒకటి ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతున్నాను ఇది 2s1. నెక్స్ట్ ఇక్కడ ఏముంటాయినైనా 2px 2py, అండ్ ఇదేంటి 2pz. 1 2 3 ఎలక్ట్రాన్స్, మొత్తం ఎన్ని 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి కార్బన్లో. ఓకే, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇదేంటినైనా టెట్రా వ్యాలెన్స్ని షో చేస్తుంది కార్బన్ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CH4 అనేటువంటి కాంపౌండ్ని నేను తీసుకుంటున్నాను. CH4 అనేటువంటి కాంపౌండ్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. CH4 కాంపౌండ్ని నేను తీసుకున్నట్టయితే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? కెన్ ఎనీబడి డూ యూ నో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4? CH4 యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఉంటుంది చెప్పండి. CH4 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇది కార్బన్ అనేటువంటి సెంట్రల్ యాటమ్, మనకి హైడ్రోజన్. సో ఇలా హైడ్రోజన్స్ అనేటువంటివి మనకి అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఇది కార్బన్ యొక్క స్ట్రక్చర్. ఓకే, దీంట్లో ఇలా హైడ్రోజన్స్ అనేటువంటివి అరేంజ్ అయి ఉంటాయినన్న. ఇక్కడ చూడండి మనకి 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 4 సింగిల్ ఎలక్ట్రాన్స్. మనకు ఆల్రెడీ తెలుసు హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 1s1, అంతే కదా 1s1. దీంట్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇదిగో చూడండి ఇక్కడ ఈ 1 ఎలక్ట్రాన్తో ఒక హైడ్రోజన్, ఈ 1 ఎలక్ట్రాన్తో ఇంకొక హైడ్రోజన్, ఈ 1 ఎలక్ట్రాన్తో ఇంకొక హైడ్రోజన్, ఈ 1 ఎలక్ట్రాన్తో ఇంకొక హైడ్రోజన్. ఓకేనా, ఇలా 4 హైడ్రోజన్స్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి 4 సింగిల్ ఓకేనా 4 సింగిల్ ఎలక్ట్రాన్స్తో కలిసి మింగిల్ అయిపోతాయి. ఓకేనా, 4 సింగిల్ ఎలక్ట్రాన్స్తో కలిసి మింగిల్ అయిపోతాయి. అప్పుడు దాని స్ట్రక్చర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందన్న, దాని స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను C2H4 అనేటువంటి చూపిస్తున్నాను. ఓకేనా, అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కార్బన్ టెట్రా వ్యాలెన్సీ షో చేస్తుంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ కెన్ ఫామ్ సింగిల్ బాండ్, కార్బన్ కెన్ ఫామ్ డబుల్ బాండ్, కార్బన్ కెన్ ఫామ్ ట్రిపుల్ బాండ్, అండ్ చాలామందికి తెలియదు కార్బన్ కెన్ ఆల్సో ఫామ్ మనకి 4 బాండ్స్ కూడా మనకి ఫామ్ చేస్తుంది కార్బన్. ఓకేనా, 4 బాండ్స్ కూడా మనకు ఫామ్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్, సింగిల్ బాండ్ అయితే ఇక్కడ చూసాం, ఇక్కడ కార్బన్ ఏంటిది మనకు సింగిల్ బాండ్స్ని మనకు ఫామ్ చేసింది. ఓకేనా, హైడ్రోజన్స్తోని CH4 ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ C2H6 ఇదేంటినైనా ఇథిన్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్న మనకి చూడండి, సి డబుల్ బాండ్ ఓ సి, ఇక్కడ CH2, ఇక్కడ ఏంటన్నా మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది C2H4 యొక్క స్ట్రక్చర్. లేదంటే ఈ హైడ్రోజన్ కూడా మనం ఇలా రాసుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటినైనా C2H4. ఇప్పుడు C2H4లో మనకు ఎలా ఉంటుందంటే దీని స్ట్రక్చర్ చూడండి ఇలా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది ఏం ఫామ్ చేసిందంటే మనకి డబుల్ బాండ్ ఫామ్ చేసింది కార్బన్.
కార్బన్ ఏంటంటే డబుల్ బాండ్ ఫామ్ చేసింది. ఈ కార్బన్ చూడండి రెండు బాండ్స్ ఒకటేసారి ఫామ్ చేసింది. ఇది సింగిల్ బాండే, ఇది సింగిల్ బాండే, బట్ ఇదేంటి ఇది మింగిల్ అంటే డబుల్ బాండ్. ఓకే అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సి టు హెచ్ టు కార్బన్ కెన్ ఆల్సో ఫామ్ ట్రిపుల్ బాండ్. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇదేంటిది కార్బన్ చూడండి ట్రిపుల్ బాండ్ని ఫామ్ చేసింది. కార్బన్ ఏం ఫామ్ చేసిందన్నా ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసింది. కార్బన్ కెన్ ఆల్సో ఫామ్ డబుల్ బాండ్, కార్బన్ కెన్ ఆల్సో ఫామ్ ట్రిపుల్ బాండ్. ఓకేనా సింగిల్ బాండ్ ఆల్సో ఫామ్, మనకి ఫోర్ బాండ్స్ కూడా ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ ఉంది అనుకుందాం, ఇక్కడ సిహెచ్ టు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ టు ఉంది. సో ఇదేంటన్నా ట్రిపుల్, మనకి ఇక్కడ ఈ కార్బన్ మనకి నాలుగు బాండ్ టూ డబుల్ బాండ్స్ కూడా మనకి ఫామ్ చేస్తుంది, అంటే ఫోర్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, టూ డబుల్ బాండ్స్ కూడా ఎట్ టైం ఫామ్ చేస్తుంది కార్బన్. ఓకే ఇది దానికి ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఈ ఒకటే కార్బన్ మనకి ఇన్ని లక్షల కాంపౌండ్స్ని ఎలా ఫామ్ చేయగలుగుతుందంటే వెరీ ఇంపార్టెంట్ కార్బన్ మనకి సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్ని ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్ని ఫామ్ చేస్తుంది, ఫోర్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. ఓకే బాండ్స్ వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ని మనకు షో చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాంపౌండ్లో ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్లో మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ బాండెడ్ కార్బన్ ఎప్పుడు కూడా మనకి ఎస్పీ హైబ్రిడైజేషన్ని మనకు షో చేస్తుంది. ఏ హైబ్రిడైజేషన్ షో చేస్తుంది? ఎస్పీ హైబ్రిడైజేషన్ మనకు షో చేస్తుంది. అండ్ ఎస్పీ హైబ్రిడైజేషన్ వచ్చినప్పుడు దాని జామెట్రీ ఏమవుతుందంటే లీనియర్ జామెట్రీని కలిగి ఉంటుంది. దీని గురించి మనకు డీటెయిల్గా మన కెమికల్ బాండింగ్ చాప్టర్లో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ రిమెంబర్ ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది, లీనియర్ జామెట్రీ అంటే హైబ్రిడైజేషన్తో పాటు షేప్ లేదా జామెట్రీ. ఓకే ఈ కార్బన్ అన్ని లక్షల కాంపౌండ్స్ని ఎందుకు ఫామ్ చేయగలుగుతుంది? దీనికి ఉన్నటువంటి ఏంటి వెరీ ఇంపార్టెంట్, టెట్రావాలెన్సీ అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, అన్ని రకాల బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది ఒకటే కాంపౌండ్. ఓకే అండ్ ది హైబ్రిడైజేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ షో చేయగలుగుతుంది. ఇక్కడ ఒకటి చెప్పాను కదా, మిగిలిన కూడా చెప్తాను, కాన్సెప్ట్ ఇవ్వనండి. నెక్స్ట్ ఇది షేప్స్ జామెట్రీని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రీని ఇది ఫామ్ చేయగలుగుతుంది. అదే ఇంకో కాంపౌండ్ నేను చూసుకున్నట్టయితే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, డబుల్ బాండెడ్ కార్బన్ ఎప్పుడు కూడా ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ని కలిగి ఉంటుంది. ఏంటి ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ని కలిగి ఉంటుంది అండ్ దీని యొక్క జామెట్రీ ఏమవుతుందంటే మనకి ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీని మనకి కలిగి ఉంటుంది. ఏ జామెట్రీనైనా ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీని మనకి కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిహెచ్ ఫోర్ గురించే మనం మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. ఎస్పీ త్రీ ఎప్పుడు కానీ కార్బన్ దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని కూడా సింగిల్ బాండ్స్ని కలిగి ఉన్నట్టయితే, కార్బన్ చుట్టూనటువంటి అన్ని బాండ్స్ కూడా మనకి సింగిల్ బాండ్స్ అయినట్టయితే అది మనకి ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ మనకి షో అనేటువంటి చేస్తుంది. ఓకే ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అన్న టెట్రాహెడ్రల్ జామెట్రీని మనకి కలిగి ఉంటుంది. ఓకే ఒకటి షేపు, ఇంకోటి అంటే షేప్నే మనం జామెట్రీ అంటాం. ఓకేనా షేప్ ఈజ్ డిఫరెంట్, జామెట్రీ ఈజ్ డిఫరెంట్, అది కెమికల్ బాండింగ్లో చెప్పుకుంటాం. బట్ ఇప్పటికి మాత్రం షేపు లేదా జామెట్రీ ఒకటే అనుకోండి. నెక్స్ట్ ఇది ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది అండ్ వ్యాలెన్స్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాలెన్స్ని కలిగి ఉంటుంది అండ్ బాండ్ యాంగిల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ షో చేసినప్పుడు దీని యొక్క బాండ్ యాంగిల్ మనకి 109°28" బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. బాండ్ యాంగిల్ అనేటువంటిది 109°28" బాండ్ యాంగిల్ అనేటువంటిది మనకు ఉంటుంది. అదే ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇక్కడ బాండ్ యాంగిల్ అనేటువంటిది మనకి 120° బాండ్ యాంగిల్ ఉంటుంది ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు. అదే ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు 180° బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్ యాంగిల్ కూడా కలిగి ఉంటుంది మనకి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్బన్ ఎప్పుడు సింగిల్ బాండ్ ఆల్వేస్ సిగ్మా బాండ్. మీరు కార్బన్ ఇంకా దేంతోనైనా సింగిల్ బాండ్ ఎక్కడ కనిపించినా కూడా సింగిల్ బాండ్ 200% అది ఏంటి సిగ్మా బాండ్ అనే గుర్తుపెట్టుకోండి. ఇక డబుల్ బాండ్ ఉన్నా ట్రిపుల్ బాండ్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్లో కూడా ఒకటి ఆల్వేస్ సిగ్మా బాండే, మిగిలిన ఏంటి పై బాండ్స్. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్లో ఒకటి సిగ్మా బాండ్ అవుతుంది, మిగిలిన రెండు పై బాండ్స్ అనేటువంటి అవుతాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది సింగిల్ బాండ్, ఇది సిగ్మానే, ఇది సిగ్మానే, ఇవేంటినన్నా ఇవి డబుల్ బాండ్స్, ఇవి రెండు డబుల్ బాండ్స్, డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటైతే సిగ్మా ట్రిపుల్ బాండ్స్లో, మిగిలిన రెండు పై అంటే రెండు పైలు అనేటువంటి మనకు ఉన్నాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి 3 సిగ్మా బాండ్స్ ఉన్నట్టయితే ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ అవుతుంది,
4 సిగ్మా బాండ్స్ ఉన్నట్టయితే ఎస్పీ 3 హైబ్రిడైజేషన్ అవుతుంది, 2 సిగ్మా బాండ్స్ ఉన్నట్టయితే మనకి ఎస్పీ హైబ్రిడైజేషన్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకి పై బాండ్స్ అనేటువంటివి విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్లో మనకి ఈ పై బాండ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా పార్టిసిపేట్ అనేటువంటి చేయవన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 1. ఇప్పుడు ఈ కార్బన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సిగ్మా బాండ్ ఈ కార్బన్ దగ్గర ఉంది, ఈ కార్బన్ దగ్గర లేదు. ఇప్పుడు ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక సిగ్మా, అండ్ ఇక్కడ 3 సిగ్మాల్లో మనకి ఇది ఒక సిగ్మా, ఓకేనా. 1, 2 రెండు సిగ్మాస్ ఉంటాయండి మనకి ఎస్పీ హైబ్రిడైజేషన్. చూడండి, ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్ కలిగి ఉందా లేదా, ఎస్పీ హైబ్రిడైజేషన్ ఉంటే లీనియర్ జామెట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇదిగో ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. చూడండి, ఇందులో డబుల్ బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా బాండ్, ఇంకోటి పై బాండ్. మన సిగ్మా బాండ్స్నే కౌంట్ చేస్తాం, 1, 2, 3 మత్లబ్ 3 అంటే ఏంటంటే మనకి ఎస్పీ 2 హైబ్రిడైజేషన్. ఈ త్రీలో ఒకటి ఎస్ ఆర్బిటల్, ఒకటి పి ఆర్బిటల్, ఇంకోటి కూడా మనకి పి ఆర్బిటాలే, ఓకేనా. ఒకటి ఎస్ ఆర్బిటల్, రెండు పి ఆర్బిటల్, ఓకే. దీన్ని మనం ఏమంటాం, ఎస్పీ 2 హైబ్రిడైజేషన్ అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్, ఇది 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటామన్నా ఎస్పీ 2 హైబ్రిడైజేషన్ అనడం జరుగుతుంది. ఎస్పీ 2 హైబ్రిడైజేషన్ అనడం జరుగుతుంది, అర్థమైందా. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్, పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ వల్ల మనకి ఏం చెప్తుందంటే ఎలక్ట్రోనెగిటివిటీ. మనకి కార్బన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగిటివిటీని మనకి కలిగి ఉంటుంది అన్న. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్పీ 3 హైబ్రిడైజేషన్ షో చేస్తుందని చెప్తున్నాను కదా, ఎస్పీ 3 హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ ఎంత, ఎస్ క్యారెక్టర్ ఎంతనన్నా చెప్పండి. ఇక్కడ 25 ఉంటుంది మనకి ఎస్ క్యారెక్టర్ ఏంటంటే, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయన్నా, మనకి 4 ఉన్నాయి. ఎస్పీ 3 అంటే మనకి ఎన్నైనా 4 ఉన్నాయి కాబట్టి 1/4 ఇంటూ ఎంతనన్నా మనకి 100, 1/4 ఇంటూ 100 మనకి ఎంత వస్తుంది, 25% అయినటువంటిది వస్తుంది, ఓకే. అదేవిధంగా సేమ్ ఇదే మనకి ఎస్పీ 2 చూసుకున్నట్టయితే ఎస్పీ 2లో ఎస్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది అని, ఎస్పీ 2లో 33.3% ఉంటుంది, ఓకేనా. 33.3% ఉంటుంది, ఓకేనా. టోటల్ 100 అనుకోండి, ఇప్పుడు ఇందులో 3 ఉన్నాయి కదా, 3 ఉంటే ముగ్గురికి పంచేసండి ఎంత వస్తుంది, 33.3 వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నలుగురు 100ని పంచుకుంటే ఎంత వస్తుంది, 25% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ హైబ్రిడైజేషన్లో మనకి ఎస్ క్యారెక్టర్ ఎంత చెప్పండి, 50%. ఒకటి ఎస్, ఒకటి పి ఉంది కాబట్టి పీకి 50 అండ్ ఎస్కి 50 అనేటువంటి మనకు వస్తుంది. ఎప్పుడు కానీ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రోనెగిటివిటీ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎస్పీ హైబ్రిడైజేషన్ ఉన్నటువంటి కాంపౌండ్స్కి మనకి ఎక్కువ ఎలక్ట్రోనెగిటివిటీ ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఎస్పీ 2 అండ్ ఏంటన్నా ఎస్పీ త్రీ, ఓకే. మనకి కార్బన్ ఇన్ని లక్షల, వెరీ ఇంపార్టెంట్, ఇన్ని లక్షల ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎలా ఫామ్ చేస్తుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ దానిపైనే ఎందుకు డిపెండ్ అనేటువంటిది అవుతుందంటే, ఒకటే కార్బన్ మనకి చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ని షో చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ జామెట్రీని షో చేస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బాండ్ యాంగిల్స్ని కలిగి ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఎలక్ట్రోనెగిటివిటీని కలిగి ఉంటుంది, ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలెన్స్ని కూడా మనకు కలిగి ఉంటుంది. సో ఇన్ని క్యారెక్టర్స్ వల్ల కార్బన్ అనేటువంటిది చాలా స్పెషల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కార్బన్ గురించి మనం పూర్తిగా మనం తెలుసుకున్నామా లేదా, ఇంపార్టెంటా కాదా కార్బన్, సో చాలా ఇంపార్టెంట్, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, నేను ఇంకో పాయింట్ అనేటువంటి చెప్పాను అది కూడా చాలా ఇంపార్టెంట్, కార్బన్ అనేటువంటిది కోవలెంట్ క్యారెక్టర్ని షో చేస్తుంది. దేన్ని షో చేస్తుంది, కోవలెంట్ క్యారెక్టర్ అంటే కోవలెంట్ బాండ్ని మనకి కలిగి ఉంటుంది. కోవలెంట్ బాండ్ అంటే ఏం లేదన్నా, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఏర్పరిచేటువంటి బాండ్నే మనం కోవలెంట్ బాండ్ అని అంటాం, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాక్లెట్ ఉంది, రెండు చాక్లెట్స్ ఉన్నాయి, మేరా పాస్ 2 చాక్లెట్సే, సి అంటే చాక్లెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఎవరు అనుకుందాం, నువ్వే చూస్తున్నావు కదా నీ గురించి చెప్తున్నాను, నీ దగ్గర రెండు బిస్కెట్స్ ఉన్నాయి, ఓకేనా, 2 బిస్కెట్స్ ఉన్నాయి, బి అంటే బిస్కెట్స్. ఇప్పుడు నాకు బిస్కెట్ కూడా తినాలని ఉంది, నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కానీ బిస్కెట్ కూడా తినాలని ఉంది, నేను ఏం చేస్తున్నాను, నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి చాక్లెట్లు, ఒక చాక్లెట్ నేను నీకు ఇస్తున్నాను, ఒక బిస్కెట్ నీ దగ్గర రెండు బిస్కెట్స్ ఉన్నాయి, ఒక బిస్కెట్ నాకు ఇస్తున్నావు, షేరింగ్ ఆఫ్. అదేవిధంగా మనం ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం, దీన్నే మనం ఏమంటాం చెప్పండి, కోవలెంట్ క్యారెక్టర్ అంటాం, కోవలెంట్ బాండ్ కెమిస్ట్లో అంటాం మనం దాన్ని. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కనుక ఒకవేళ షేర్ చేసుకున్నట్టయితే, ఓకే, దాన్నే మనం ఏమంటాం, కోవలెంట్ బాండ్ అంటాం. ఎలక్ట్రాన్స్ షేరింగ్ చేసుకోవడం వల్ల ఏర్పరిచేటువంటి బాండ్నే మనం కోవలెంట్ బాండ్ అంటే, కార్బన్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని ఇంకో దాంతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, షేర్ చేసుకుని కోవలెంట్ బాండ్నే ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే CH4ని మనం తీసుకుందాం, మీథేన్ని మనం తీసుకున్నట్టయితే ఏంటంటే మనకి వాట్ ఈస్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్
ఎగ్జైటెడ్ డైరెక్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ది రాస్తున్నాయి, ఎందుకంటే ఇది హైడ్రోజన్ తోని బాండ్ ఫామ్ చేసింది. బాండెడ్ స్టేట్ లో ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుందని చెప్పాను కదా. సి సిక్స్ ఇక్కడ చూడండి, వన్ ఎస్ టు టూ ఎస్ టూ ఎస్ వన్ అండ్ టూ పి త్రీ టూ ఎస్ వన్ అండ్ టూ పి త్రీ ఎందుకంటే ఇందులో వన్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ వన్ ఎలక్ట్రాన్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ టూ అండ్ ఇక్కడ త్రీ ఎలక్ట్రాన్స్ టూ పి ఎక్స్ టూ పి వై ఇదేంటి టూ పి జెడ్ టూ పి జెడ్ ఇదేంటి మన మనకి టూ ఎస్ వన్ టూ ఎస్ వన్ ఇక్కడ నాలుగు హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఇంటర్మిక్స్ అవుతాయి, ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయాయి. ఈ ఎస్ ఈ పి మొత్తం ఇప్పుడు మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో యాక్చువల్గా మూడు ఉన్నాయి, దీంట్లో ఒకటి ఉన్నాయి, మొత్తం ఎన్నైతే నాలుగు అవుతాయి. సో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కదా. ఇదేంటి మనకు ఎస్పి త్రీ ఎస్పి త్రీ ఎస్పి త్రీ అండ్ ఎస్పి త్రీ మనకి ఫోర్ ఎస్పి త్రీ ఆర్బిటల్స్ అనేటువంటి మనకు ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, మనకి ఫోర్ ఆర్బిటల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకటి ఎస్ ఆర్బిటల్ సారీ ఫోర్ ఆర్బిటల్ ఎస్ ఆర్బిటల్ పి ఆర్బిటల్ అండ్ మూడు పి ఆర్బిటల్స్ ఉన్నాయి. ఇవి మొత్తం మనకి ఇంటర్మిక్స్ అనేటువంటి అవుతాయి. సో ఇందులో వన్ ఎలక్ట్రాన్ ఇందులో వన్ ఎలక్ట్రాన్ ఇందులో వన్ ఎలక్ట్రాన్ ఇందులో వన్ ఎలక్ట్రాన్ వన్ ఎలక్ట్రాన్ ఓకేనా. అండ్ ఎప్పుడైతే ఇంటర్మిక్స్ అయిపోయాయో ఇప్పుడు ఇవన్నీ ఇంటర్మిక్స్ అయిపోయాయి కాబట్టి ఈ ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి కొత్త ఆర్బిటల్స్లో మనకేంటంటే అన్నిటి క్యారెక్టర్ ఉంటుంది. ఎస్ క్యారెక్టర్ ఉంటుంది, పి క్యారెక్టర్ ఉంటుంది ఓకేనా. మనకి ఒకటి ఎస్ ఉంది కాబట్టి ప్రతి దాంట్లో ఒక ఎస్ క్యారెక్టర్ అనేటువంటిది ఉంటుంది. మనకి మూడు పి ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆ మూడు పి ఆర్బిటల్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ అనేటువంటిది మనకు ఉంటుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు పండ్లు మనకు తీయగా ఉంటాయి. ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి, బట్ కాయలు మాత్రం చిన్నగా ఉంటాయి. అర్థమవుతుందా? కాయలు చిన్నగా ఉంటాయి మనకి, బట్ స్వీట్గా ఉంటాయి. మనకి ఇంకో మామిడి చెట్టు ఉంది, కాయలు పెద్దగా ఉంటాయి బట్ చాలా తక్కువ స్వీట్నెస్ అనేటువంటి ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మామిడి ఈ తీయగా ఉన్నటువంటి మామిడికాయలు పెద్దగా అవ్వడానికి ఆ పెద్దగా ఉన్నటువంటి మామిడి చెట్టు యొక్క కొమ్మని తీసేసి నేను అంటుకడుతున్నాను ఓకే. నీది అందరికి ప్రతి ఒక్కరు తెలుసు కదా ఓకేనా. అంటుకడుతున్నాను, అప్పుడు ఏమవుతుంది, ఈ చిన్న మామిడికాయలు స్వీట్గా ఉన్నటువంటి మామిడికాయ చెట్టుకి ఓకేనా నెక్స్ట్ టైం కాయలు అనేటువంటి పెద్దగా కాస్తాయి. ఎందుకంటే ఆ పెద్ద మామిడి చెట్టు కాయకు ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్ అంతా కూడా ఈ మామిడి చెట్టులోకి వస్తుంది. అర్థమవుతుందా? అంటే రెండు క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి, ఇప్పుడు పెద్దగా ఉంటాయి తీయగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఆర్బిటల్స్లో ఎస్ క్యారెక్టర్ ఉంటుంది, పి క్యారెక్టర్ అనేటువంటి మనకు ఉంటుంది. అర్థమవుతుందా? సో అందుకని ఇక్కడ ఎస్పీ త్రీ అని ఫామ్ చేసిన జరిగింది. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్తో మనకి ఇప్పుడు హైడ్రోజన్ వెళ్ళి బాండ్ ఫామ్ చేసింది. ఇదేంటి వన్ ఎస్ వన్, ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది మళ్ళీ ఇక్కడ ఇంకో హైడ్రోజన్, ఇక్కడ ఇంకో హైడ్రోజన్, ఇక్కడ ఇంకో హైడ్రోజన్, ఇలా బాండ్స్ని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. ఇప్పుడు సిహెచ్ ఫోర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటేనా, ఇది సిహెచ్ ఫోర్ అనుకున్నట్టయితే ఇదిగో ఇలా సిహెచ్ ఫోర్ స్ట్రక్చర్ ఇలా అనేటువంటిది ఉంటుంది. పి ఆర్బిటల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఎస్ ఆర్బిటల్ షేప్ ఏంటంటే మనకి ఎస్ ఆర్బిటల్ షేప్ ఏంటంటే మనకి స్పెరికల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఓవర్లాప్ అయిపోతుంది, ఇది కూడా ఓవర్లాప్ అయిపోతుంది, ఇది కూడా ఓవర్లాప్ అయిపోతుంది, ఇక్కడ కూడా ఓవర్లాప్ అవుతుంది. ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్. ఇట్ విల్ ఫామ్ కోవలెంట్ బాండ్. చూడండి, ఇట్ విల్ ఫామ్ వాటినైనా కోవలెంట్ బాండ్. నేను ఇలా కూడా రాసుకోవచ్చు, హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఇది సిహెచ్ ఫోర్, ఇది చూడండి, ఇది కోవలెంట్ బాండ్ని మనకు ఫామ్ అనేటువంటి చేసింది. హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అండ్ దీని దగ్గర నాలుగు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు నాలుగు హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి నాలుగు ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంది అనుకో, ఎయిట్ ఎలక్ట్రాన్స్ అయిపోతుంది, దీని ఆక్టెట్ ఫిల్ అయిపోతుంది, ఇది స్టేబుల్ అయిపోతుంది ఓకేనా. అండ్ ఇప్పుడు హైడ్రోజన్ దగ్గర ఒకటి ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకున్నట్టయితే హీలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొంది ఈ హైడ్రోజన్ కూడా స్టేబుల్ అయిపోద్ది ఓకే. సో అందుకని ఇవి ఎలక్ట్రాన్స్ని షేరింగ్ చేసుకుంటాయి. షేరింగ్ చేసుకోవడం వల్ల ఇదిగో ఇలా ఫామ్ చేసినటువంటి బాండ్స్ని మనం ఏమంటాం, కోవలెంట్ బాండ్స్ అని అంటాం, కోవలెంట్ బాండ్స్ అంటాం. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుందండి మనకి 25% అనేటువంటిది ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్, పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్. అండ్ కార్బన్ చుట్టూ అన్నీ కూడా మనకేంటి సింగిల్ బాండ్సే ఉన్నాయి, దీన్నే మనం సిగ్మా బాండ్స్ అని అంటాం ఓకేనా. సిగ్మా బాండ్స్ అంటాం, సిగ్మా బాండ్స్ సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు ఓకేనా, అన్ని సిగ్మా బాండ్సే ఉన్నప్పుడు ఇవి అన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ కూడా ఇవన్నీ కూడా హైబ్రిడైజేషన్లో మనకి పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడు ఇవి నాలుగింటికి నాలుగు ఇంటర్మిక్స్ అనేటువంటి అయిపోయాయి ఓకేనా, నాలుగింటి నాలుగు ఇంటర్మిక్స్ అనేటువంటి అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి అన్న, ఈ కోవలెంట్ క్యారెక్టరిస్టిక్స్లో ఓకేనా, కోవలెంట్ క్యారెక్టర్ నేచర్ కోవలెంట్ నేచర్ని షో చేస్తుందని చెప్పింది కదా. దాంట్లో ఇది త్రీ టైప్స్ ఆఫ్ కోవలెంట్ క్యారెక్టర్ని మనకు షో చేస్తుంది. ఒకటి ఏంటంటే సింగిల్ కోవలెంట్ బాండ్. ఇప్పుడు ఇది మనం చెప్పుకున్నాం కదా, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ వాట్ అన్నా, సింగిల్ కోవలెంట్ బాండ్, సింగిల్ కోవలెంట్ బాండ్కి ఇది ఎగ్జాంపుల్ ఓకే. నెక్స్ట్
ఇది ఇంకో టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది. అదేంటంటే డబుల్ కోవలెంట్ బాండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి టూ హెచ్ ఫోర్ని నేను తీసుకుంటున్నాను. ఓకే సి టూ హెచ్ ఫోర్ని నేను తీసుకుంటున్నాను. కార్బన్ హ్యావింగ్ డబుల్ బాండ్ సి హెచ్ టూ సి హెచ్ టూ. ఓకేనా సి హెచ్ టూ సి హెచ్ టూ. ఇక్కడ కార్బన్ యొక్క హైబ్రిడేషన్ చూసుకున్నట్టయితే సి సిక్స్ ఇక్కడ వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ అండ్ 2p3 2s1 అండ్ 2p3 ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అండ్ ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇది 2px ఇది 2py ఇదేంటి నాన్న 2pz 1 1 1 1. ఇక్కడ C2H4లో ఈ నాలుగు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి 2p నాలుగు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అనేటువంటి చేయవు. ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ దిస్ త్రీ వెరీ ఇంపార్టెంట్ దిస్ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ మాత్రమే ఓకేనా మనకి హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అనేటువంటి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కార్బన్ యొక్క హైబ్రిడేషన్ ఏంటిది ఎస్ పి టూ హైబ్రిడేషన్ కదా. సో ఈ కార్బన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో ఓన్లీ త్రీ. సో ఇది మనకి హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయదు. ఈ మనకు 2px 2pz అనేటువంటి ఇంటర్మిక్స్ అనేటువంటి అవ్వదు. ఇప్పుడు ఈ మూడే ఇంటర్మిక్స్ అవుతాయి. 1 2 3 1 2 3 ఒకటి ఎస్ అమ్మ రైట్ ఒకటి ఎస్ రెండు పీలు మొత్తం ఏంటి ఎస్పీ టూ. మనకి ఖాళీగా ఉంది ఏంటి నేను మనకి ఇక్కడ 2pz అనేటువంటి మనకు ఖాళీగా ఉంది. దీంట్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఇలానే ఉంది. ఇది హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అనేటువంటి చేయలేదు. ఓకే ఇప్పుడు ఈ త్రీ బాండ్స్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఓకేనా రెండేమో ఇవి ఓకేనా రెండు హైడ్రోజన్స్ దీంట్లో ఒక హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ మూడు హైడ్రోజన్స్ ఈ కార్బన్స్ మనకు బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తాయి. ఓకేనా ఒక ఇప్పుడు రెండు హైడ్రోజన్స్ అయిపోయినాయా ఎస్ రెండు హైడ్రోజన్స్ అయిపోయినాయి. ఓకే రెండు హైడ్రోజన్స్ అయిపోయినాయి అండ్ ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంది కదా ఓకేనా సిగ్మా బాండ్. ఓకే ఇక్కడ ఇంకో హైడ్రోజన్ కాదు నాన్న ఇక్కడ కార్బన్ ఉంది ఓకేనా హైడ్రోజన్ ప్లేస్లో మనకు కార్బన్ ఉంది ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటేమో సిగ్మా బాండ్ ఒకటేమో పై బాండ్. డబుల్ బాండ్లో కాన్స్టెంట్గా వినండి డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా బాండ్ ఇంకోటి ఏంటి పై బాండ్. ఈ సిగ్మా బాండ్ ఏంటంటే ఇదిగో ఇక్కడ కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది ఇక్కడ మిగిలింది ఏంటి పై బాండ్. నేను ఆల్రెడీ చెప్పాను పై బాండ్ అనేటువంటిది హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అవ్వదు. దానికి రీజన్ ఏంటో ఇక్కడ నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ రీజన్ ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇది కార్బన్ అనుకుందాం. కార్బన్ ఇది ఏం చేసిందంటే ఇదిగో దీని పక్కన ఉన్నటువంటి ఒక కార్బన్తో ఓకేనా దీని పక్కన ఉన్నటువంటి ఒక కార్బన్తో లెట్ మీ రబ్ దిస్ ఓకే లెట్ మీ రబ్ దిస్ దీని పక్కన ఉన్నటువంటి ఒక కార్బన్తో ఇది ఓవర్లాప్ అనేటువంటిది అయిపోయి ఓకేనా ఈ కార్బన్తో ఇది ఓవర్లాప్ అయిపోయి ఇది ఒక సిగ్మా బాండ్ని మనకు ఫామ్ చేసింది. సిగ్మా బాండ్ని మనకు ఫామ్ చేసింది. ఇంకో సిగ్మా బాండ్ ఏంటిది ఇదిగో ఈ కార్బన్ అంటే ఇదిగో ఈ కార్బన్ ఓకే ఇంకో సిగ్మా బాండ్ ఒక హైడ్రోజన్తో ఇంకో సిగ్మా బాండ్ ఇంకొక హైడ్రోజన్తో బాండ్ అనేటువంటి ఫామ్ చేసింది ఓకేనా బాండ్ అనేది ఫామ్ చేసింది. ఈ కార్బన్ దగ్గరనే మనకు అవసరం లేదు. మనం ఈ కార్బన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కార్బన్ గురించి మనకు అవసరం లేదు. ఓకే అండ్ మనకి ఇంకో పై బాండ్ ఉంది కదా పై బాండ్ ఎట్లా ఫామ్ అయ్యింది అంటే ఇదిగో చూడండి ఇది అన్హైబ్రిడ్ హైబ్రిడేషన్ చెందని ఈ 2pz ఏదైతే ఉందో ఓకేనా అది మనకేంటినైనా మనకి హైబ్రిడేషన్లో మనకు పార్టిసిపేట్ అనేటువంటి చేస్తుంది. ఇది పి ఆర్బిటల్ కార్బన్ దగ్గర ఉంది ఓకేనా అండ్ ఈ కార్బన్ దగ్గర ఒకటి ఎంటీ పి ఆర్బిటల్ ఉంటుందా లేదా ఓకే అంటే మీ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయండి ఇది ఈ కార్బన్ దగ్గర కూడా ఉంటుందా ఉండదా ఎస్ ఈ కార్బన్ దగ్గర కూడా ఉంటుంది. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి పి ఆర్బిటల్ ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఇంకో పి ఆర్బిటల్తో ఇది ఓవర్లాప్ అయిపోతుంది. చలో ఏ క్యా హోజాయిగా ఓవర్లాప్ హోజాయిగా పార్షియల్ ఓవర్లాప్ అనేటువంటి జరుగుతుంది ఓకేనా. పార్షియల్ ఓవర్లాపింగ్ వల్ల ఎప్పుడు కానీ మనకు పై బాండ్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా పై బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో పై బాండ్. ఇది ఏ ఆర్బిటల్ అయినా 2pz ఆర్బిటల్ మనకు ఇదిగో ఈ పార్షియల్ పై బాండ్ని మనకు ఫామ్ చేసింది. ఈ పార్షియల్ పై బాండ్ అనేటువంటి మనకు హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయదు. ఇదిగో ఈ సిగ్మా బాండ్ ఈ సిగ్మా బాండ్ ఈ సిగ్మా బాండ్ దీస్ త్రీ విల్ పార్టిసిపేట్ ఇన్ వాట్ నా హైబ్రిడేషన్ 1 2 3 చూడండి ఎస్పీ టూ త్రీ సిగ్మా అయితే. అర్థమైందా క్లియరా ఎగ్దమ్ క్లియర్ కదా. కాన్సెప్ట్లో ఎలాంటి డౌట్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా ఉండకూడదు. క్లియర్ అనేటువంటిది అవ్వాలి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సింగిల్ బాండ్ ఉన్నప్పుడు రొటేషన్ అనేటువంటిది పాసిబుల్ వెరీ ఇంపార్టెంట్. రొటేషన్ అనేటువంటిది పాసిబుల్. రొటేషన్ అంటే ఏంటంటే నాన్న ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ సింగిల్ బాండ్ ఉంది కదా ఈ కార్బన్ ఈ హైడ్రోజన్ మధ్యలో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు రొటేషన్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది కార్బన్ అనుకుందాం ఇది కూడా కార్బన్ అనుకుందాం ఓకేనా. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం ఇలా తిప్పచ్చు రీ 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 అని తిప్పచ్చు ప్రాబ్లం ఏం లేదు. రొటేషన్ ఎటువంటి జరుగుతుంది ఓకేనా.
ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఇటు సైడ్ దింపచ్చు, ఓకేనా, ఈ కార్బన్ ఇటు సైడ్ దింపచ్చు, ఎట్లయినా దింపచ్చు, ఓకేనా. ఇది హైడ్రోజన్, ఇది కార్బన్, ఇది హైడ్రోజన్ అనుకుందాం, ఇది కార్బన్ అనుకుందాం, ఓకేనా. ఇది హైడ్రోజన్, ఈ తాయిత్ ఉంది, ఓకే, తాయిత్ అంటారు ఈ జెండా ఉంది, ఓకే. సో ఈ రొటేషన్ అటువంటి పాసిబుల్ అవుతుంది. కానీ కానీ ఇక్కడ రొటేషన్ అటువంటి పాసిబుల్ అవ్వదు. ఎప్పుడైతే డబుల్ బాండ్ అనేటువంటిది వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేద్దాం అనుకుంటున్నాను, రొటేట్ చేద్దాం అనుకుంటున్నాను, రొటేట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే పైన ఇక్కడ ఇంకోటి ఉంది ఇలాగా, ఈ పై బాండ్. ఇలా రొటేట్ చేస్తే ఏమవుతుందన్నా, పటక్కుమని ఇరిగిపోద్ది. ఇది ఇరిగిపోద్దా, ఇరిగిపోదా, ఇరిగిపోద్దా, ఇరిగిపోదా? ఎస్, ఆబ్వియస్లీ మనకు ఇరిగనేటువంటి పోద్ది. సో ఇరిగనేటువంటి పోద్ది, ఇలా ఉంది. ఇలా నేను ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇదిగో ఈ రెండు ఇలా అనేటువంటి అయిపోతాయి. రెండు ఎలా అయిపోతాయినా, రెండు ఇలా అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది, బాండ్ అనేటువంటి విరిగిపోతుంది. అంటే డబుల్ బాండ్ ఉన్నప్పుడు రొటేషన్ పాసిబుల్ కాదు, ఎట్ ద సేమ్ టైం ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు కూడా మనకు రొటేషన్ పాసిబుల్ కాదు. అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిపుల్ బాండ్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి ట్రిపుల్ బాండ్, సి ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్. ఇప్పుడు నేను దీన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది, దీన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి కార్బన్ యొక్క ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందన్నా, 1s2 2s2, మనకు 2s1 అండ్ 2p3. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకేంటి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3. అండ్ ఇదేంటి 2px, ఇది 2py, ఇది pz. ఇక్కడ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకి వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఓన్లీ ఇది ఎస్ కదనన్నా, ఈ రెండు మాత్రమే, ఎస్లో 1 అండ్ పీలో 1, ఈ రెండు మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అయితే, ఈ రెండు ఇంటర్మిక్స్ అనేటువంటి అవుతాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇవి రెండు హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అనేటువంటి చేయవు. ఏంటిది, పీవై అండ్ పీజెడ్, పీవై అండ్ పీజెడ్, ఇవి రెండు హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ మనకు చేయవు. ఇవేం ఫామ్, ఇవి మనకు హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అనేటువంటి చేయవు, ఇవి పై బాండ్స్ని మనకు ఫామ్ చేస్తాయి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దీని స్ట్రక్చర్ నేను రాసినట్టయితే, ఇదిగో కార్బన్, కార్బన్ ఏం చేస్తుంది, ఇదిగో ఇక్కడ పక్కన, దీని పక్కన ఉన్నటువంటి ఈ కార్బన్తో మనకి సిగ్మా బాండ్ని ఒకదాన్ని ఫామ్ చేసింది. ఒకటేమో హైడ్రోజన్తో, ఇంకోటేమో కార్బన్తో. ఇదిగో కార్బన్తో ఫామ్ చేసింది, నేను ఇక్కడ చూపించినాను. ఇంకో హైడ్రోజన్ చూడండి, ఈ హైడ్రోజన్ ఇక్కడ, హైడ్రోజన్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను, ఇది సిగ్మా బాండ్. రెండు సిగ్మా బాండ్స్ అనేటువంటి అయిపోయాయి. అండ్ ఈ కార్బన్ దగ్గర రెండు మనకేమున్నాయి, పిఆర్బిటల్స్ ఉన్నాయి కదా, ఈ కార్బన్ దగ్గర రెండు ఉంటాయి, ఈ కార్బన్ దగ్గర రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడం, రాస్తున్నా చూడండి, ఇదొక ఆర్బిటల్, ఇదొక ఆర్బిటల్, ఓకే, ఇదొక ఆర్బిటల్, ఇదొక ఆర్బిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఇంకోటి చూసినట్టయితే, ఇదిగో ఇదొక ఆర్బిటల్, ఇదొక అంటే ఇదొక ఆర్బిటల్, అండ్ ఇక్కడ చూడండి ఇదొక ఆర్బిటల్. ఇప్పుడు ఏమైతే అంటే చూడండి అన్న, చాలా 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 ఇంపార్టెంట్ అండ్ సింపుల్ కూడా, వెరీ సింపుల్. ఇదిగో ఇప్పుడు ఇవి రెండు అనేటువంటి ఓవర్లాప్ అయిపోతాయి, చూద్దాం. ఇవి రెండు అనేటువంటి ఓవర్లాప్ అనేటువంటి అయిపోతున్నాయి, అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ యెల్లో కలర్ రెండు ఉన్నాయి కదా, ఇది కూడా రెండు మనకి ఓవర్లాప్ అనేటువంటి అయిపోతాయి. సో ఈ పార్షియల్ ఓవర్లాపింగ్ వల్ల మనకేమవుతుంది, ఇక్కడ ఒక పై బాండ్, ఇక్కడ ఒక పై బాండ్. చూడండి ఇందులో రెండు పై బాండ్స్, 1 and 2 pi bonds, అండ్ మిగిలింది ఏంటంటే సింగిల్ బాండ్, ఓకే, రెండు అనేటువంటి సింగిల్ బాండ్. పార్షియల్ ఓవర్లాపింగ్ వల్ల పై బాండ్ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కూడా రొటేషన్ అనేటువంటి పాసిబుల్ కాదు, బాండ్స్ అనేటువంటి మనకు విరిగిపోతాయి, ఓకే. ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సింగిల్ బాండ్, అండ్ ఇదొక ఇది సింగిల్ బాండ్, ఆల్వేస్ మనకేంటి ఇది సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్ అంటే ఏంటంటే 2 sigma bonds అంటే ఏంటి, ఎస్పి హైబ్రిడేషన్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, ఎస్పి హైబ్రిడేషన్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ వరకు మొత్తం అర్థమైపోయిందా? సో కార్బన్ అనేటువంటిది కోవలెంట్ బాండింగ్, ఓకేనా, ఫామ్ అనేటువంటి చేస్తుంది, 3 types of కోవలెంట్ బాండింగ్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అనేటువంటివి ఇన్ డెప్త్గా మనం చెప్పుకోవడం జరిగింది. నేను ఎన్సీఈఆర్టీ బుక్లో ఏవైతే ఉందో పాయింట్ టు పాయింట్ మనం చెప్పుకున్నాం. ఎన్సీఈఆర్టీ బుక్లో ఏవేవైతే ఉందో మనం పాయింట్ టు పాయింట్ మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్, మనకి కార్బన్ అనేటువంటిది మిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేయడానికి కార్బన్ యొక్క కోవలెంట్ బాండింగ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో అన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది, కార్బన్ సంబంధించిన అన్నీ కూడా, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తాను. ఇప్పుడు ఇది ఎన్సీఈఆర్టీలోనే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, లేదా తెలుగు అకాడమీలో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే చూడండి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అండ్ సిగ్మా బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని ఇచ్చాడు, ఓకే. ఇప్పుడు ఈ కాంపౌండ్స్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి. హైడ్రోజన్, కార్బన్ డబుల్ ట్రిపుల్ బాండ్, కార్బన్ అండ్ సింగిల్ బాండ్, సి ఇక్కడ మనకు ఒక సిహెచ్ ఉందినా, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్ ఉంది. ఒక్క నిమిషం, సేమ్ వాళ్ళు ఇచ్చినట్టే నేను ఇక్కడ మెన్షన్ చేద్దాం, ఓకేనా. వాళ్ళు ఇచ్చినట్టే మనం చూద్దాం, ఓకే. నేను ఇక్కడ కొంచెం దీన్ని ఎలాబరేట్ చేసి రాసిన జరిగినా, కార్బన్ ఇక్కడ సింగిల్ బాండ్, డబుల్ ట్రిపుల్ బాండ్స్ కార్బన్, సింగిల్ బాండ్ కార్బన్, అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఇదిగో నేను ఇక్కడ రాస్తున్న హైడ్రోజన్ని. మీ ఇష్టం నన్న, ఈ హైడ్రోజన్ ఎట్లయినా రిప్రజెంట్ చేసుకోవచ్చుకో. కార్బన్ దగ్గర మాత్రం ఒక హైడ్రోజన్ ఉండాలి, నువ్వు పైకి పెట్టేసుకో, కింది పెట్టేసుకో, నో ప్రాబ్లం, ఓకే. నెక్స్ట్ సి, అండ్ ఈ కార్బన్ దగ్గర ఇంకో హైడ్రోజన్ ఉంది,
నెక్స్ట్ సి హెచ్ త్రీ ఉంది కదా, సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది కాంపౌండ్ ఇయర్, దీంట్లో మనకు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలన్న. ఇప్పుడు పై బాండ్ని కనుక్కోవడం చాలా ఈజీ, ఇది ట్రిపుల్ బాండ్ ఉంది కదా, ట్రిపుల్ బాండ్లో ఆల్వేస్ ఒకటి మాత్రం సిగ్మా బాండ్, మిగిలిన ఏంటి పై బాండ్, ఒక పై బాండ్ అండ్ రెండు పై బాండ్స్. సో ఈ ఎంటైర్ కాంపౌండ్లో మనకి ఎన్ని ఉన్నా, టూ పై బాండ్స్ అనేటువంటి ఉన్నాయి, ఈజీగా మనం కనుక్కున్నాం. సిగ్మా బాండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక సిగ్మా బాండ్ అయిపోయింది, ఇది రెండు సిగ్మా బాండ్, సింగిల్ బాండ్ ఆల్వేస్ సిగ్మా బాండ్ అండ్ ఇది ఒక సిగ్మా బాండ్, మూడు సిగ్మా బాండ్స్, ఇది నాలుగు, ఇది ఐదు, ఇది ఆరు, ఇది ఏడు, ఇది ఎనిమిది, ఇది తొమ్మిది, ఇది పది. సో టెన్ మనకి ఎన్ని సిగ్మా బాండ్స్ అనేటువంటి ఉన్నాయి. సో టూ పై బాండ్స్ ఉన్నాయి అండ్ టూ సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఎంసెట్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా అడుగుతాడు అండ్ ఆల్సో జేఈలో కూడా మన క్వశ్చన్స్ అడిగాడు, నీట్లో కూడా క్వశ్చన్స్ అనేటువంటి అడగడు ప్రీవియస్ ఇయర్లో. అవి మనం క్వశ్చన్స్ గురించి చెప్పుకుంటప్పుడు చెప్పుకుందాం. ఓకే అండ్ ఇంకో కాంపౌండ్ ఉంది కదా, ఇంకో కాంపౌండ్ ఏంటిది, సిహెచ్ టూ డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ సిహెచ్ అండ్ సిహెచ్ త్రీ. ఇదిగో దీన్ని నేను పైకి కూడా రాయొచ్చు, పైకి కూడా రాయొచ్చు. ఓకే దీన్ని పైకి రాయాలా, ఓకే పైకి రాస్తాను. మీకు కూడా కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా, పైకి రాస్తున్నా చూడండి, పైకి రాస్తున్నా చూడండి. ఓకే రుకో జరా సబర్ కరో, ఓకే ఇక్కడ రాసేసాను చూడండి. ఇక్కడ సిహెచ్ టూ ఉంది, ఈ హైడ్రోజన్తో ఎప్పుడు సింగిల్ బాండే ఫామ్ చేస్తుంది, ఎందుకంటే దాని దగ్గర ఒకటి ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ రెండు అంటే ఏంటిది, నథింగ్ బట్ ఇక్కడ టూ సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఓకే టూ సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ రెండు డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక పై బాండ్, ఇక్కడ ఒక పై బాండ్, రెండు పై బాండ్స్ అనేటువంటి ఉంటాయి. ఒకటి మిగిలిన అన్ని సిగ్మా బాండ్సే, సారీ ఒక సిగ్మా బాండ్ అనేటువంటి ఉంటాయి, మిగిలిన పై బాండ్సే. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి దాంట్లో ఒకటే పై బాండ్ ఉంటుంది, ఇక్కడ పై బాండ్, ఇక్కడ పై బాండ్, టూ పై బాండ్స్ ఉంటాయి మొత్తం కాంపౌండ్లో, టూ పై బాండ్స్ ఉన్నాయి. సిగ్మా బాండ్స్ రెండు మూడు నాలుగు, ఇదిగో ఇది ఐదు అండ్ ఇది ఆరు అండ్ ఇక్కడ మూడు ఉన్నాయి. ఆరు మూడు ఎంతనంటే తొమ్మిది. సో నైన్ సిగ్మా బాండ్స్, ఓకేనా, నైన్ సిగ్మా బాండ్స్ అండ్ టూ పై బాండ్స్, క్లియర్. సో ఇలా సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ని మనం కనుక్కోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఏం అడుగుతున్నాడంటే, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ది కార్బన్ కార్బన్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అడుగుతున్నాడు. మనకి హైబ్రిడైజేషన్ కనుక్కోమని అడుగుతున్నాడు, ఓన్లీ కార్బన్దే. ఓకే కార్బన్కి సంబంధించిన హైబ్రిడైజేషన్ని మనం కనుక్కోమని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపౌండ్ ఏ ఇచ్చాను, ఇక్కడ చూడండి సిహెచ్ త్రీ అండ్ సిఎల్ ఉంది, సిహెచ్ త్రీ అండ్ సిఎల్ ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సింగిల్ బాండ్ ఆల్వేస్ వాట్ అంటే సిగ్మా బాండ్స్, కార్బన్ చుట్టూ మొత్తం సింగిల్ బాండ్స్ ఉన్నట్టయితే అది ఆల్వేస్ మనకి ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఇది చూడండి ఇప్పుడు దీంట్లో అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి. సో హైడ్రోజన్ 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 అండ్ ఇక్కడ ఏంటి క్లోరిన్, ఇది సిగ్మా బాండ్ సిగ్మా బాండ్ సిగ్మా బాండ్ సిగ్మా బాండ్స్. నాలుగు సిగ్మా బాండ్స్ ఉంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్. చలో ఇది ఏమవుతుందంటే మనకి ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ షో చేస్తుంది. అదేవిధంగా మనకి సి చూసుకున్నట్టయితే సి ఇక్కడ హెచ్ త్రీ ఉంది కాబట్టి హెచ్ 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 అండ్ ఇక్కడ కార్బన్, ఇక్కడ మనకి సిఎన్ ఉంది, సిఎన్ ఉంది నన్న. మనకి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకుని కార్బన్ అండ్ నైట్రోజన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉంది, ఓకేనా, సి ట్రిపుల్ బాండ్ ఎన్, ఇది సైనైడ్ నన్న, సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇటొక్క సిగ్మా బాండ్ ఉంది, ఇటొక్క సిగ్మా బాండ్ ఉంది, ఇక్కడ త్రీ బాండ్స్ ఉన్నాయి కాబట్టి త్రీ బాండ్లో ఒకటి సిగ్మా బాండ్, మిగిలిన పై బాండ్, రెండు సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎస్పి హైబ్రిడైజేషన్ షో చేస్తుంది. అండ్ ఈ కార్బన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక సిగ్మా రెండు సిగ్మా మూడు సిగ్మా నాలుగు సిగ్మా ఫోర్ సిగ్మా ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ షో చేస్తుంది. సో ఇలాగ మనం హైబ్రిడైజేషన్ మనం కనుక్కోవాలి. హైబ్రిడైజేషన్ కదా మనం జామెట్రీ కూడా మనం చెప్పొచ్చు, ఏంటంటే టెట్రాహైడ్రల్ సేమ్, ఇది కూడా టెట్రాహైడ్రలే, బట్ ఇదేంటంటే మనకి లీనియర్ షేప్ని కలిగి ఉంటుంది, ఇదేంటంటే మనకి లీనియర్ షేప్ని కలిగి ఉంటుంది. ఓకే ఇక మిగిలిన ఈ రెండింటి కూడా మీరు కనుక్కోండి నాన్న, ఈ మిగిలిన రెండింటి కూడా మీరు కనుక్కోండి. ఇక్కడ కార్బన్ ఉంది కదా, ఇది ఎలా ఉంటుందంటే సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ హెచ్ అండ్ ఇక్కడ ఏంటంటే ఎన్హెచ్ టూ. ఇప్పుడు ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ కనుక్కోండి, ఇక్కడ మీరు కనుక్కోండి, నేను కాంపౌండ్ కూడా రాశాను. ఓకే అండ్ నెక్స్ట్ ఇది కూడా కనుక్కోండి, ఇది హోంవర్క్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్, ఇక్కడ కూడా ఇంతకుముందు లెక్కలనే కనుక్కోండి. మీరు ఏం చేస్తారంటే షేప్ కూడా రాయండి, షేప్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నానా, ఒక్క నిమిషం, అరే యార్ షేప్, షేప్ ఈజ్ నథింగ్ బట్ వాట్ జామెట్రీ, జామెట్రీ కూడా మీరు ఇక్కడ రాయండి ఈ కాంపౌండ్స్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్తున్నా చూడండి, సి హైడ్రోజన్ హైడ్రోజన్ అండ్ డబుల్ బాండ్ ఓ ఉంది, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ రెండు సిగ్మా బాండ్ మూడు సిగ్మా బాండ్, ఇది ఒకటి పై బాండ్, పై బాండ్ మనకి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయదు. దట్ మీన్స్ ఇది ఎస్పి టూ హైబ్రిడైజేషన్ ఏంటి మన నాన్న, మనకి ఇది ట్రైగోనల్ ప్లేనర్ ఏంటిది, ట్రైగోనల్ ప్లేనర్. అర్థమైందా, ఎంత సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా మనకి ఇంత ఇలాగనే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇది బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి. ఓకే బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి మనకు సింపుల్గా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఈ కార్బన్కి సంబంధించిన ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మొత్తం ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్లో మన కార్బన్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది.
ఇప్పుడు వీటిని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క కాంపౌండ్ని మనం చాలా రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇంతకుముందే మీ అందరికి అర్థం కావచ్చును ఇలా రిప్రజెంట్ ఎలా చేశాననేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్తాను. జనరల్గా మనం ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే కాంపౌండ్ని మనం మూడు రకాలుగా ఏంటి రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒకటి కంప్లీట్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు, ఇంకోటి కండెన్స్ ఫామ్లో, ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములా ద్వారా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. కండెన్స్ ఫామ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సిహెచ్ ఫోర్ ఉంది, ఇది కండెన్స్ ఫామ్. ఇదేంటి కండెన్స్డ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ సి టూ హెచ్ ఫోర్ ఉంది, దిస్ ఈజ్ ఆల్సో కండెన్స్డ్ ఫామ్. ఇది కండెన్స్డ్ ఫామ్, దీన్ని మనం కంప్లీట్గా మనం రాయలేదు. దీన్ని మనం ఇంకా ఎలా రాయొచ్చండి చూడండి, దీన్ని చూడండి ఇలా రాయొచ్చు హెచ్ 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 అండ్ హెచ్. ఇదేంటి మనకి ఇది కంప్లీట్ ఫామ్. ఇదేంటి మనకి కంప్లీట్ ఫామ్. కంప్లీట్ ఫామ్ ఈస్ నథింగ్ బట్ చూడండి రిప్రజెంట్ ఆల్ బాండ్స్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ఆటమ్స్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దీన్నే మనం ఏమంటాం, మనం కంప్లీట్ ఫామ్ అంటాం. కండెన్స్డ్ ఫామ్ అంటే ఇది, కండెన్స్డ్ ఫామ్ అంటేనేమో ఇది నానా, ఓకే. అండ్ కంప్లీట్ ఫామ్ అంటేనేమో ఇది ఎగ్జాంపుల్, ఇది కంప్లీట్ ఫామ్. ఇప్పుడు దీన్ని కంప్లీట్ ఫామ్లో ఎలా రాస్తాం, సి సి డబుల్ బాండ్ సి అండ్ ఇక్కడ ఒక హెచ్ ఇక్కడ ఒక హెచ్ అండ్ ఇక్కడ ఒక హెచ్ అండ్ ఇక్కడ ఒక హెచ్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, ఈథేన్ ఇచ్చాను. సో ఇది ఈథీన్, ఇది చూడండి ఇది ఈథీన్. ఇదేంటిది ఈథీన్, ఈథేన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, సి టూ హెచ్ సిక్స్ సి టూ హెచ్ సిక్స్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం. ఇదేంటి మనకి ఇది, ఇదేంటి చెప్పండి, సి టూ హెచ్ సిక్స్ అంటే ఇది కండెన్స్ ఫామ్, ఓకేనా, కండెన్స్డ్ ఫామ్ అన్న, సారీ ఇది కండెన్స్డ్ ఫామ్. ఒక నిమిషం, సిహెచ్ టూ ఎస్ సిహెచ్ ఎస్, ఓకే. ఇలానే రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే చూడండి అన్న, సి దీన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఒక నిమిషం అన్న, కండెన్స్డ్ ఫామ్ని సిహెచ్ ఒక్క నిమిషం అన్న, ఎస్ ఇది ఇలానే రిప్రజెంట్ చేస్తాం అన్న, రైట్. ఇలానే రిప్రజెంట్ అయినటువంటి మనం చేస్తాం, ఓకే. సో ఇలా రిప్రజెంట్ అయినటువంటి చేస్తాం. ఇది మనకేంటి కంప్లీట్ ఫామ్, ఇదేంటి మనకి కంప్లీట్ ఫామ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది కంప్లీట్ ఫామ్, ఓకే, కంప్లీట్ ఫామ్, ఓకే. అర్థమైందా మీకు ఎలా రిప్రజెంట్ చేయాలనేటువంటిది ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈథైన్ తీసుకున్నట్టయితే మనకు సి 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 టూ హెచ్ టూని మనం ఏమంటాం, మనం ఏమంటాం సి టూ హెచ్ టూని మనం ఈథైన్ అనే అంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, సి ట్రిపుల్ బాండ్ సి, రెండు కార్బన్స్ అనేటువంటి ఉన్నాయి, ఒక హైడ్రోజన్ అండ్ ఇంకొకటి ఇంకో హైడ్రోజన్. సో ఇలా అన్నట్టు కండెన్స్డ్ ఫామ్ అంటేనేమో ఇలా రాస్తే మనం కండెన్స్డ్ ఫామ్ అనేటువంటి అంటాం. అండ్ కంప్లీట్ అంటే ఏంటి, ఇలా కంప్లీట్ బాండ్స్తో రిప్రజెంట్ చేసినట్టు దాన్ని మనం ఏమంటాం కంప్లీట్ స్ట్రక్చర్ అంటాం. సో ఇలా టూ టైప్స్గా మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు. అదేవిధంగా చూడండి మనం ఇంకా బాండ్ లైన్ స్ట్రక్చర్స్ ద్వారా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మిథైల్, ఓకేనా, త్రీ మిథైల్ ఆక్టే ఆక్టేన్ ఉంది మనకు, ఓకేనా. ఆక్టేన్ ఆక్టేన్ అంటే తొమ్మిది కార్బన్స్ ఉంటాయి కదా మనకు. చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బాండ్ 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 బాండ్, ఓకే. మనకు దీని కండెన్స్డ్ ఫామ్ ఎలా రాస్తాం చెప్పండి, సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ సిహెచ్ టూ సిహెచ్ టూ అండ్ సిహెచ్ టూ సిహెచ్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఇక్కడ నేను పెద్దగా రాస్తున్నాను సిహెచ్ టూ అండ్ సిహెచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ త్రీ. దీన్ని మనం ఏమంటాం అంటే ఆక్టేన్. ఒక్క నిమిషం, త్రీ మిథైల్ ఆక్టేన్ కదా ఇది, ఆక్టేన్ అనా. త్రీ మిథైల్ అంటే ఇక్కడ చూడండి మనకి మిథైల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ సిహెచ్ త్రీ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది, ఓకేనా, సిహెచ్ త్రీ గ్రూప్ అనేటువంటిది ఉంటుంది. సో యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి కండెన్స్డ్ ఫామ్, ఓకేనా, కండెన్స్డ్ ఫామ్. అన్ని దగ్గర దగ్గరగా గజిబిజిగా అనేటువంటి మనకు ఉంటుంది, దగ్గర దగ్గరగా ఉంటుంది, అది కండెన్స్డ్ ఫామ్, ఓకే. దీన్ని నేను ఇప్పుడు ఎలా రాస్తున్నానంటే ఇంకా ఇక్కడ దాకా రాలేదు నేను, ఓకేనా. దీన్ని ఎలా రాస్తారో నేను చెప్తాను, అది కండెన్స్డ్ ఫామ్. నేను ఇప్పుడు ఓపెన్ ఫామ్లో రాసినట్టయితే ఎలా రాస్తారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కార్బన్స్ అయిపోయినాయా, ఓకే. అండ్ ఇక్కడ హైడ్రోజన్స్ చూద్దాం, ఒక హైడ్రోజన్ రెండు హైడ్రోజన్స్ అండ్ మూడు హైడ్రోజన్స్ రిప్రజెంట్ అయినటువంటి చేశాను, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ ఒక హైడ్రోజన్ 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 అన్న అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ 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 ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ అంటే ఇక్కడ మూడు ఉన్నాయి సిహెచ్ త్రీ అయిపోయింది అండ్ సిహెచ్ టూ సిహెచ్ వన్ అండ్ హెచ్ టూ
సిహెచ్ టూ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సిహెచ్ టూ ఉంది, ఇక్కడ సిహెచ్ వన్ వన్ హైడ్రోజన్, ఇక్కడ ఇంకోటి ఇంకో హైడ్రోజన్. సో అలాగనే లాస్ట్ ఇక్కడ ఏముంది, సిహెచ్ త్రీ ఉంది, ఇక్కడ వన్ హెచ్ టూ హెచ్ అండ్ త్రీ హెచ్ సిహెచ్ త్రీ. సో ఇదేంటి మనకి కంప్లీట్ స్ట్రక్చర్, దిస్ ఈస్ ద వాట్ నా కంప్లీట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే మనకి త్రీ మిథాయిల్, మనకు ఏముంది ఆక్టేన్ ఉంది. ఇక్కడ ఒకటి మిస్ చేశాను నేను, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉండదు మనకి, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేసి దాని ప్లేస్లో సిహెచ్ త్రీ అనేటువంటిది రాయడం జరిగింది ఇక్కడ. అండ్ దీంట్లో కూడా థర్డ్ ప్లేస్లో నేను ఇక్కడ హైడ్రోజన్ని రిమూవ్ చేసేసి దీని ప్లేస్లో నేనేం రాస్తున్నానంటే సిహెచ్ త్రీ రాస్తున్నాను. ఓకేనా, సిహెచ్ త్రీ రాస్తున్నాను. ఓకే, సిహెచ్ త్రీ రాస్తున్నాను. ఇదేంటి నా మిథైల్ గ్రూప్. ఓకేనా, త్రీ మిథైల్ థర్డ్ పొజిషన్లో, వన్ టూ త్రీ థర్డ్ కార్బన్ దగ్గర మనకు మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఉంది. దీన్ని నేను బాండ్ లైన్ స్ట్రక్చర్లో రాయాలంటే ఎలా రాస్తానంటే, వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. వన్ టూ త్రీ ఫోర్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్. ఇది చూసారా ఈ ఎండింగ్లో ఏదైతే ఉందో, ఈ ఎండింగ్లో ఇది సిహెచ్ త్రీ గ్రూప్ ఒకటి, అండ్ ఈ ఎండింగ్లో ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఏంటిది సిహెచ్ త్రీ గ్రూప్, ఇది కూడా సిహెచ్ త్రీ గ్రూప్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సిహెచ్ త్రీ గ్రూప్ ఉన్నట్టు అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉన్నట్టు, అండ్ ఇక్కడ కార్బన్ ఉన్నట్టు. టర్మినల్ గ్రూప్లో ఎప్పుడు కానీ మనకి సిహెచ్ త్రీ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర మనకి ఏముంది, సిహెచ్ త్రీ గ్రూప్ ఉంది. ఇది వన్, ఇది టూ, ఇది త్రీ అనుకుందాం. ఇదిగో ఇక్కడ మనకి ఇక్కడ సిహెచ్ త్రీ గ్రూప్ అనేటువంటిది ఉంది. ఓకేనా, ఇక్కడ సిహెచ్ త్రీ గ్రూప్ ఉంది. దీన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, దీన్ని ఇలా లైన్ గీస్తే అయిపోతుంది, ఇక్కడ సిహెచ్ త్రీ ఉన్నట్టే. ఇది టర్మినల్ అన్నట్టు, ఇది కూడా లాస్ట్కి టర్మినల్ అన్నట్టు, ఇది కూడా లాస్ట్కి టర్మినల్ అన్నట్టు. ఇదిగో ఇక్కడ మనకేంటిది, ఇదొక బాండ్, ఇదొక బాండ్. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, రెండోది ఇది, ఇదొక బాండ్ అండ్ ఇదొక బాండ్. ఓకే, ఇదొక బాండ్ అండ్ ఇదొక బాండ్. ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇది కార్బన్, ఇది కార్బన్. ఓకేనా, అండ్ ఇక్కడ ఎండ్ ఉంది కదా, ఇది కార్బన్, ఇది సిహెచ్ త్రీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి, ఇదిగో ఈ కార్బన్ ఇక్కడ ఉంది, ఈ కార్బన్ దగ్గర మనకు చూడండి ఇక్కడ సిహెచ్ త్రీ గ్రూప్ అనేటువంటి ఉంది. ఇలా లైన్ మెన్షన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి త్రీ హెచ్ ఎయిట్ ఉంది అనుకుందాం, సి త్రీ హెచ్ ఎయిట్ ఉంది అనుకున్నాను. ఈ కాంపౌండ్ ఎలా రాస్తానన్నా, మనం మూడు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ. ఓకేనా, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ. ఒక నిమిషం, ఇది కూడా వద్దు, సి త్రీ హెచ్ ఎయిట్ కాకుండా మనకు దీని ప్లేస్లో ఏముందంటే సిహెచ్ ఎయిట్ ఇక్కడ రాస్తుంది చూడండి, ఇది సి త్రీ హెచ్ ఎయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సి ఫోర్ హెచ్ టెన్ ఉంది అనుకుందాం. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ఫోర్ హెచ్ టెన్. ఓకే, సి ఫోర్ హెచ్ టెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పొజిషన్లో మనకు మిథైల్ ఉందనుకుందాం. మిథైల్ అంటే ఏంటిదన్న, జస్ట్ ఇక్కడ ఒకటి పెడితే అయిపోతుంది. ప్రతి టర్మినల్, ఇక్కడ టర్మినల్ గ్రూప్ దగ్గర ఏంటిది, ఇక్కడ సిహెచ్ త్రీ ఉన్నట్టు, ఇక్కడ ఈడ సిహెచ్ త్రీ ఉన్నట్టే, ఈడ కూడా సిహెచ్ త్రీ మనకు ఉన్నట్టే. ఓకేనా, దీని గురించి ఇంకా కంప్లీట్గా మనం ఎక్కడ హైడ్రోకార్బన్స్లో చెప్పుకుంటాం. ఒకసారి దీన్ని ట్రై చేయండి ప్రతి ఒక్కరు. దీని యొక్క రిప్రజెంటేషన్ టూ బ్రోమో బ్యూటేన్ యొక్క మనకేంటిది కండెన్స్ ఫాము, అండ్ వెరీ ఇంపార్టెంట్ కండెన్స్ ఫామ్. ఇంకోటి ఏంటంటే మనకి కంప్లీట్ ఫామ్, ఇంకోటి ఇది చూడండి బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫామ్లో. ఈ మూడింటి కూడా ప్రతి ఒక్కరు ట్రై చేసి మీరు తీసుకునేటువంటిది. ఓ, ఇది మీకు హోంవర్క్. ఇంతకుముందు కూడా ఒక హోంవర్క్ ఇచ్చాను, ఇది కూడా ఒక హోంవర్క్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇక్కడ వరకు నేను, సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్ ఇదిగో, ఇది మనకి బాండ్ లైన్ స్ట్రక్చర్ నాన్న. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే సిహెచ్ టూ అండ్ సిహెచ్ టూ, ఇది బాండ్. ఇది ఏంటంటే మనకి సైక్లిక్ కాంపౌండ్, ఇది సైక్లిక్ కాంపౌండ్. మిత్, ఇత్తు, ప్రోప్ మూడు కార్బన్స్ ఉన్నాయి. సిహెచ్ టూ రెండు కార్బన్స్, అండ్ ఇక్కడో బాండ్, ఇక్కడో బాండ్, ఇక్కడో బాండ్. మిగిలిన బాండ్స్తో మనం రిప్రజెంట్ అనేటువంటి చేసాం. సిహెచ్ టూ నిన్న సిహెచ్ టూ. ఇదేంటి మనకి సైక్లో ప్రోపేన్. ఇదిగో సైక్లో ప్రోపేన్, ఇలా కూడా మనం రిప్రజెంట్ అనేటువంటి చేయొచ్చు. నెక్స్ట్ సైక్లో బ్యూటేన్ ఇలా రిప్రజెంట్ చేస్తాం నన్న. ఇదేంటిది సైక్లో బ్యూటేన్. ఇదేంటి నన్న మనకి సైక్లో బ్యూటేన్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి ఇది చూడండి, ఇది సిహెచ్ టూ అండ్ సిహెచ్ టూ. సో ఇది మనకి సైక్లోబ్యూటేన్. దీన్ని కూడా మనం సైక్లోబ్యూటేన్ అంటాం. ఎలాగైనా మనం రిప్రజెంట్ అనేటువంటి చేయొచ్చు. ఇది మనకి బాండ్ నొటేషన్. ఓకేనా, బాండ్ లైన్ నొటేషన్ అది నార్మల్. ఓకే, అది నార్మల్. అర్థమైందా? సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్ నన్నా. టుడేస్ క్లాస్ ఈరోజు మనం మోస్ట్లీ కూడా మనం ఏం నేర్చుకున్నామంటే చాలా మట్టుకు బేసిక్స్ అనేటువంటి నేర్చుకున్నాం. మన నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఇన్ డెప్త్గా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి మనం ఎంటర్ అనేటువంటిది అవుతాం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎలా కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎలా కనుక్కోవాలి, అండ్ హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలి. ఓకేనా, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి వీటిపైన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుందాం. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ మీ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేటువంటి పెట్టండి. హౌ డిడ్ యూ ఫీల్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ బాయ్.